పరిశుద్ధ గ్రంథంలోకి వెళ్దాం. ఇప్పుడు ఆమేన్. పరిశుద్ధ గ్రంథంలోనికి వెళ్దాం. అందరూ కూడా పరిశుద్ధ గ్రంథం వైపు చూడాలని కోరుతున్నాను. యోహాన్ రాసిన పత్రిక నాలుగవ అధ్యాయము యోహాను సువార్త, సారీ యోహాను పత్రిక మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము. ఏడవ వచనం చదువుదాం. ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతుము. ఏలనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టిన వాడై దేవుణ్ణి ఎరుగును. భయంతో కాదు, ప్రేమతో. నువ్వు దేవుని ఎరగాల్సిందేలా? ప్రేమతో. సో ప్రేమించేవాడు ఏంటంటే దేవుని మూలముగా పుట్టిన వాడై. ఆ తలరాయి ప్రేమ, దైవిక ప్రేమ, కృత జన్మ, తిరిగి జన్మించబడుట, పరిశుద్ధాత్మ బాప్తిజ్మం. తలరాయి అదేనా? దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ బాప్తిజ్మం, కృత జన్మ, నీ జన్మ దేవుని మూలముగా పుట్టుట. దేవుని మూలముగా పుట్టినవాడై ప్రేమించు ప్రతి వాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుని ఎరుగును. అంటే ఇంకో విధంగా చెప్పాలంటే, నువ్వెప్పుడు ప్రేమించగలవు అంటే దేవుని మూలముగా పుట్టి దేవుణ్ణి ఎరిగి ఉన్నప్పుడు నువ్వు ప్రేమించగలుగుతావు. అంటే దేవుని మూలముగా పుట్టకుండా, దేవుని ఎరగకుండా నువ్వు ప్రేమించలేవు. జాగ్రత్త వినండి. ఎనిమిది వచ్చిన దేవుడు ప్రేమ స్వరూపి. ఏంటి అబ్జెక్ట్? దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. తలరాయి ప్రేమ అంటే మర్చిపోకండి. సెవెన్ స్టెప్స్లో అది శరీరం, వధువు, సంఘం, భార్య. కానీ ఎయిత్ స్టెప్, ఎనిమిదో మెట్టు, అది ప్రేమ. అది తలరాయి భర్త యేసుక్రీస్తు. దేవుడేమై ఉన్నాడు? ప్రేమస్వరూపై ఉన్నాడు. తలరాయి ప్రేమ స్వరూపై ఉన్నాడు. ఏమో మీకు అర్థమవుతుందో నాకు తెలియదు. దేవుడు ప్రేమ స్వరూపి, తలరాయి. ప్రేమ లేనివాడు దేవుని ఎరగడు. మనం ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకంలోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచి ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుని ప్రేమించితమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చితమై ఉండుటకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనము ఒకరినొకడు ప్రేమింప బద్దలమై ఉన్నాం. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచుండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలుచుండును, ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనం ఆయన యందు నిలుచున్నామనియు ఆయన మన యందున్నాడని తెలుసుకొని ఉన్నాం. ఏ దేని వలన? ప్రేమ వలన. మనం ఆయన యందు నిలుచున్నామనియు ఆయన మన యందు ఉన్నాడని తెలుసుకొని ఉన్నాం. ఏలైనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. హల్లెలూయా. దేవుడి మాటలను దీవించునుగాక.
Let us pray. ప్రార్థించుకుందాం. మహోన్నతుడా, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నీకు వందనాలు. ఈ రాత్రి దేవా, నీవే మాకు స్త్రీగా సంగముగా ఉన్న మేము ఎలా లోబడాలో నేర్పించు దేవా. ఎందుకంటే ఆ లోబడిలోనే, ఆ విధేయతలోనే మాకు విజయం ఉంది. అవును, లోబడే దానిలో శక్తి ఉన్నది. ఆ శక్తిని మేము కనుగొన్నప్పుడు మేము ఆ స్థానమునకు రావాలని ఆశిస్తున్నావు. ఏంటి? వాక్యమునకు లోబడినప్పుడు, భర్తకు లోబడినప్పుడు ప్రభు అది ఎలాగో మాకు నేర్పించు. ఆ మర్మము మాకు విప్పుము దేవా. ఎందుకంటే అది ఏడవ దూత ద్వారా విప్పబడిన మర్మం అది. ఇప్పుడు నువ్వు పరిశుద్ధ ఆత్మగా మరొక్కసారి ఆ ఏడవ దూతలో ఉండి విప్పిన మర్మమును ఇప్పుడు మరొక్కసారి వధువుగా మాకు విప్పుము దేవా. అవి మా హృదయములో ఆ మర్మము తెరవబడును గాక. ఎందుకంటే సంఘం ఏ స్థితికి రావాలనని నువ్వు ఉద్దేశించి ఉన్నావో ఆ స్థితికి వచ్చే శక్తి సామర్థ్యాలన్నీ ఈ వర్తమానంలో నువ్వు మాకు ఇచ్చావు దేవా. మేమిప్పుడు ఆ వర్తమానంలో ఆ శక్తి సామర్థ్యాలు పొందుకొని, అనగా వాక్యాన్ని పొందుకొని, ఇప్పుడు మేము ఆ స్థితికి రావాల్సి ఉన్నది. ఆ సూపర్ చర్చ్, ఆ అతీతమైన సంఘం, ఆ అతీతమైన జాతి ఏదైతే వస్తుందని ప్రవక్త ద్వారా నువ్వు సెలవిచ్చావో ఆ స్థితికి మేము ఇప్పుడు రావాలి. ఆ స్థితిలోకి మేము ఇప్పుడు జీవించాలి. నువ్వు ఆ స్థితికే మా జీవితంలో పనిచేస్తూ తీసుకొస్తున్నావు. ఆ స్థితికి తీసుకురావడానికే మా జీవితంలో పనిచేస్తావు నువ్వు. ఎవరైతే ఏర్పాట్లో ఉన్నారో, ఎన్నికలో ఉన్నారో, ఎవరైతే ముందు నిర్ణయంలో ఉన్నారో ఆ స్థితికి వాళ్ళని తీసుకొస్తావు. అదే ప్రభువా నువ్వు మా ఎడల చూపిస్తున్న ప్రేమ. ఆ ప్రేమను మేము గుర్తించే కృపను దయచేయి. దయచేసి నీ వాక్యము మాకు తెరవబడును గాక. ఈ విషయాలను మేము గ్రహించుదుము గాక, మేము పట్టుకుందుము గాక. తప్పకుండా ఈ విషయాలన్నీ మాకు బయలుపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. కూర్చోనండి. క్రీస్తునందు ప్రేమైన దేవుని పిల్లలందరికీ మరొకసారి ప్రభు యేసుక్రీస్తు నామములో నాకు శుభములు మరి వందనాలు తెలియజేస్తున్నాను. బిఫోర్ గోయింగ్, దీనిలోకి వెళ్లే ముందు ఒక చిన్న మాట చెప్తాను. ఆదామను, అవ్వను ఇద్దరిని ఆదికాండం 1వ అధ్యాయంలో పలకబడిన మాట ద్వారా ఆత్మస్వరూపిగా దేవుడు సృజించాడు. కానీ వాళ్ళిద్దరు ఒకే స్వరూపంలో, ఒకే పోలికలో ఉన్నారు. కరెక్టేనా? ఒకే స్వరూపము, ఒకే పోలిక వాళ్ళిద్దరు. అది ఆదాములో అవ్వ సృజించబడుట. తర్వాత మరలా 2వ అధ్యాయంలో జాగ్రత్త వినండి, నేలమంటితో నరుణ్ణి నిర్మించేటప్పుడు, అంటే అతనికి ఆత్మస్వరూపైన మానవునికి శరీరాన్ని నిర్మిస్తున్నప్పుడు కూడా ఒకే శరీరం, రెండు శరీరాలు చేయలేదు ఆయన. ఒకే శరీరం చేసి ఆ 1వ అధ్యాయంలో ఉన్న ఆదామవలను ఈ ఒక శరీరంలో ఆయన నాసికారులందరిలో ఊదినప్పుడు వాళ్ళు జీవాత్మయ్యారు. రైట్. ఆ తర్వాత నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదని వాని కొరకు ఒక సాటినైన సహాయమును చేదును అనుకొని, ఇప్పుడు దేవుడైన యెహోవా ఆయన ఇప్పుడు స్త్రీని నిర్మించడానికి నిర్ణయించాడు. కానీ ఆయన వేరే ఎక్కడో పదార్థాన్ని తీసుకొని స్త్రీని తయారు చేయట్లేదు. స్త్రీని తయారు చేయడానికి ఆదాము యొక్క పదార్థాన్ని వాడుతున్నాడు. ఆదాము ఎముకనే తీసుకున్నాడు, ఆదాము మాంసమనే తీసుకున్నాడు, ఆదాము రక్తమనే తీసుకున్నాడు. ఓకేనా? ఆదాములో ఉన్న స్త్రీ ఆత్మను, ఫెమినిస్ స్పిరిట్, స్త్రీ ఆత్మను తీసుకున్నాడు ఆయన. స్త్రీగా ఆమెను నిర్మించి ఆదాము యొక్క తీసుకొచ్చినప్పుడు ఆదాము ఆమెను గుర్తుపట్టాడా? వినబడతలా? ఆదాము ఆమెను గుర్తుపట్టాడా? ఎస్, గుర్తుపట్టాడు. ఎలా అంటే ఆ ఎముక ఎవరిదో కాదు, నా ఎముక. ఆమెలో నా మాంసం ఎవరిదో కాదు, నా మాంసం. ఆమెకున్న శరీరం ఎవరిదో కాదు, అది నా శరీరం.
अंत का आम आत्म एवरदो का अभी ना आत्म सेम इपड़ आयन संघकाल क्रीस्तु तन ओक वधूनी तन ओक पेलिकुमार तन ओक भार्यनु आधाने सिद्धपरतना अंके आये डिजाइन चेस्ट आ संघा आ वधूनी क्रीस्तु भार्यनु आये डिजाइन चेस्ट आयन विश्वासमे आम की आयन प्रभावमे चपंडी आयन सद्गुणमे आम की गुण लक्षण अवेवर येसु क्रीस्तुवी एवर की वधु की विंटारा आयन विश्वास आम की आयन सद्गुण आम की आयन ज्ञान आयन आशनिग्रह आयन सहन आयन भक्ति आयन सहोदर प्रेम आम की She was made with the same material. आमे अदे पदार्थमु चेत तैयार चेयबड्डदा आमे येसु क्रीस्तु ये पदार्थमलो उन्नाडो अदे पदार्थमु चेत आमे कूडा तैयार चेयबड्डदि पट्टुकुन्नारा मीरु नेनु चेप्पिंदि आमेनंटारा इप्पुडु अदे पदार्थमु चेत आमे तैयार चेयबड्डदि काबट्टि आमेकु आयन शिरस्सुगा उंडगलडु आयन वेरे पदार्थम तो तैयार चेयबड़न दाखी आये शिस्स का भर्त उड़ा निजंग आदा की कुख मंसकोनी गारद यमकोनीकते दूर आंडकोनी आ स्त्री ने तैयार पड़ते आदा आम को भर्त उड़ा इन पड़ता कुख मंसम गारद यमक एंड ఉండగలడా ఆదాం చెప్పగలడా ఆదాం ఇట్లా అంటాడప్పుడు దాని మాంసమో కుక్కది దాని ఎముకో గాడిదది దాని తొండమో ఏనుగుది దాని నోరో ఏనుగుది కానీ ఆదాం అలా అల్లే షీ వాస్ మేడ్ ఫ్రమ్ ద సేమ్ మెటీరియల్ విచ్ వాస్ ఆడమ్ హావింగ్ ఆదాము ఏ మెటీరియల్ కలిగి ఉన్నాడో ఆదాము ఏ పదార్థము కలిగి ఉన్నాడో అదే పదార్థము చేత భర్త పదార్థము చేత భార్య తయారు చేయబడ్డది సేమ్ ఇప్పుడు యేసుక్రీస్తు తన వధువుని తన పెళ్లి కుమార్తెను ఆయన పదార్థము చేత తయారు చేస్తా ఉన్నాడు ఆయన మరి అలాంటి ఆమెకి ఆయన శిరస్సుగా ఉండగలడు అందుకే ఈ రోజు లూథరన్ సంఘానికి ఆయన శిరస్సుగా ఉండలేడు ఈ రోజు బాప్టిస్ట్ సంఘానికి ఆయన శిరస్సుగా ఉండలేడు ఈ రోజు పెంతెకొస్తు సంఘానికి ఆయన శిరస్సుగా ఉండలేడు ఈ రోజు సంఘ శాఖలు సంఘ సంస్థాగత సంఘాలు ఇండిపెండెంట్ సంఘాలు అవి ఏవైనా కావచ్చు వాటికి దేని కులైన శిరస్సుగా ఉండలేడు ఎందుకంటే సేమ్ మెటీరియల్ లేదుగా ఏం మిస్ అవుతానే తెలుసా సేమ్ మెటీరియల్ అదే పదార్థం మిస్ అయిపోతాంది అక్కడ ఆ పదార్థం కనబడనప్పుడు ఆయన ఎలా ఉంటాడు ఆయన ఆయన రెవల్యూషన్ ఏంటిది నా మెటీరియల్ నాలో నుండి దియబడింది నాలో నుండి దియబడింది ఈమే ఈమే ఎవరు కాదు నాలో ఉన్నది ఈమే నాలో నుండే వచ్చింది ఇప్పుడు ఈమే ఈమే ఎవరు కాదు నాలో సగభాగం ఈమే అదేనైనా ప్రత్యక్షత అదేనైనా బయలుపాటు ఇప్పుడు అదే పదార్థము సంఘాలలో ఈరోజు లేదు ఎందుకు ఈ ఈ ఈ సంఘాలన్నీ ఈ సంస్థాగత సంఘాలన్నిటికీ ఆయన భర్తగా ఉండడు అని అంటున్నామో దానికి కారణం ఏంటంటే లేఖనాలు ఇవి దానికి కారణం వాక్యం ఇదే వాక్యం వాళ్ళు చర్చలు నడిపిస్తారు కానీ క్రీస్తు భార్యగా అంగీకరించబడరు ఎందుకంటే భర్త భార్యను అంగీకరించాల గుర్తుపెట్టుకోనండి భర్తనే భార్యను ఎన్నుకుంటాడు భర్తనే భార్యను ఎన్నుకుంటాడు అవునా వధువుని వరుడు ఎన్నుకుంటాడు అందుకే ప్రవక్త చెప్పిన మెసేజ్ పేరేంటిది ఒక వధువుని ఎంచుకొనుట చూసింగ్ ఏ బ్రైడ్ చూసింగ్ ఏ బ్రైడ్ ఒక వధువుని ఎంచుకొనుట ఎంచుకునేది ఎవరు ఇప్పుడు వరుడు ఏం చూస్తాడు నా మెటీరియల్ ఉందా ఈ లూథరన్ సంఘంలో నా మెటీరియల్ ఉందా ఈ బాప్టిస్ట్ చర్చిలో నా మెటీరియల్ నా పదార్థం అంటే నేను కలుగున్న విశ్వాసం వారిలో ఉందా నేను కలుగున్న సద్గుణం వారిలో ఉందా నేను కలుగున్న జ్ఞానం వారిలో ఉందా నేను కలుగున్న ఆశానిగ్రహం వారిలో ఉందా పట్టుకున్నారా
నేను కలుగున సహనం దైవ భక్తి సోదర ప్రేమ అవి వారిలో ఉందా అవి వారిలో కనబడలేదు అనుకో ఆయన అంటాడు ఇది నా పదార్థం కాదు ఇది నా భార్య కాదు ఇది నా భార్య కాదు ఇది నా పదార్థం కాదు డిస్మిస్ లూథరన్ సంఘం డిస్మిస్ బాప్టిస్ట్ డిస్మిస్ సిఎస్ఐ డిస్మిస్ పెంటెకోస్ట్ డిస్మిస్ సంఘ శాఖలని సంస్థాగత సంఘాలని డిస్మిస్ చాలా ఎండ్ టైం మెసేజ్లు డిస్మిస్ చాలా ఎండ్ టైం మెసేజ్ సంఘాలు డిస్మిస్ పక్షిరాజు బొమ్మ గోడకు తగిలితే ప్రవక్త బ్రెన్హమ్ గారి బొమ్మ గోడకు తగిలిస్తే మేఘం ఫోటో ప్రసంగాలు వెనకాల కనబడే విధంగా వెనకకు పెట్టుకుంటే వీళ్ళు అయిపోతారా యేసుక్రీస్తు వీళ్ళని చూసి అబ్బబ్బబ్బబ్బబ్బ నా భార్య అని అంటాడా మెటీరియల్ ఏది పదార్థం ఏది నేను నా పదార్థముతో నా భార్యను తయారు చేసిన ఆ పదార్థమే నీలో కనపడతలేదు అర్థమైందా ఆదాము ఎట్లా గుర్తుపట్టిండండి అవను తనలో నుండి వచ్చిన పదార్థాన్ని బట్టేగా అని అన్నాడు ఈమెలోన ఎముక నాది కుక్కది కాదు గాడిదది కాదు ఈమెలోన మాంసం నాది అది ఇంకేదో జంతువుది కాదు అది ఓయ్ వింటున్నారా హీ రికగ్నైజ్డ్ హిజ్ వైఫ్ ఆయన తన భార్యను ఆయన గుర్తించాడు ఎందుకన్నా ఆమె అదే పదార్థముతో తయారు చేయబడ్డది ఇప్పుడు కూడా క్రీస్తు తన భార్యను ఎలా గుర్తిస్తాడు పక్షిరాజు ఫోటోలు పెట్టుకుంటేనా లేకపోతే గేట్ పైన పక్షిరాజు బొమ్మలు ఎత్తానా లేకపోతే మన ఎంబ్లమ్లలో పక్షిరాజు ఫోటోలు ఉంటేనా లేకపోతే మన మన బనియన్ పైన మన షర్ట్ పైన మన బండి పైన మన కార్ల పైన పక్షిరాజు ఫోటోలు ఉంటేనా ఫోటోలు తగిలించుకుంటే నువ్వు అయిపోతావా ఆ పేరు కలిగి ఉంటే అయిపోతావా నువ్వు పదార్థం ఆయనకున్న విశ్వాసం నీకు ఉన్నదా అదే విశ్వాసం నీలో ఉండాలా అదే సద్గుణం నీలో ఉండాలా అదే ఆశా నిగ్రహం నీలో ఉండాలా అదే జ్ఞానం నీలో ఉండాలా అదే సహనం అదే దైవభక్తి అదే సోదర ప్రేమ ఆయన పదార్థం అది నీలో ఉండాలా పట్టుకున్నారా మీరు నేను చెప్పేది అర్థమవుతున్నదా అందుకే ప్రవక్త బ్రెన్హమ్ గారి ప్రయాస ఆ తర్వాత ఏ ఐదు రకాల పరీక్షలలో ఉన్న నిజమైన సేవకుల ప్రయాస అంతే ఏందో తెలుసా అదే పదార్థముతో సంఘం తయారు చేయబడాలి వేరే పదార్థంతో కాదు ఆయనకే విశ్వాసం ఉందో సంఘానికి కూడా అదే విశ్వాసం ఆయనకే సద్గుణం ఉందో ఏ ప్రభావం ఏ సద్గుణం ఉందో సంఘానికి కూడా అదే ప్రభావం అదే సద్గుణం ప్రభావం అని అనొచ్చు సద్గుణం అని అనొచ్చు ఆయనకే జ్ఞానం ఉందో అదే జ్ఞానం సంఘానికి ఆమెను చూస్తే ఆయనను చూసినట్టుగా ఎందుకంటే ఇప్పుడు ఆయనే ఆమెగా మారాడు ఇప్పుడు ఆయనే ఆమెగా మారాడు ఇప్పుడు ఆమె ఆయన ఒకే స్వరూపంలో ఉన్నారు ఒకే పోలికలో ఉన్నారు ఆయనను ఆమెను చూస్తే ఆయనను చూసినట్టుగా ఉండాలా యేసుక్రీస్తు రిఫ్లెక్షన్ యేసుక్రీస్తు ప్రతిబింబం కనపడాలా ఆమెను చూస్తే యేసుక్రీస్తు ప్రతిబింబం అర్థమైందా అర్థమైన వాళ్ళందరూ ఆమె చెప్పండి అందుకే ఇంతగా వాక్యాన్ని బోధించేది మీ దశమ భాగాలు మీ కానుకలు కావాలి అని అనుకుంటే ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు ఎందుకంటే అలాంటి మోసగాళ్ళు చాలామంది ఉన్నారు మెసేజ్ చర్చిలలో వాళ్ళకు కావాల్సింది దశమ భాగాలు కానుకలు సరిపోయింది వాళ్ళకు వాళ్ళు ఇట్లాంటి ప్రసంగాలు చేయరు వాళ్ళు ఇలాంటి బోధలు చెప్పరు ఇలాంటి మెసేజ్లు వాళ్ళ సంఘానికి ఇవ్వరు ఏం చేయరు సండే వచ్చిందంటే ఏదో 4-5 నిమిషాలు గంట సేపు అరిగిపోయిన టెంపరీ లాగా పాసరికి లోపడండి పాసరికి లోపడండి పాసరు లోపడండి సంఘక్రమం దాటండి సంఘక్రమం దాటకూడదు అని చెప్పుకుంటూ పోతారు అంతే ఇక వాళ్ళ జీవితాలే అంత బట్ ద రియల్ మినిస్టర్ ఆఫ్ గాడ్ దేవుని ఒక నిజమైన సేవకుడు ఒక నిజమైన దేవుని చేత పిలువబడిన వాడు అతని తపన అతని ఆశ అతని కోరిక అతను కలుగున్న లక్ష్యం అంత ఏంటో తెలుసా యేసుక్రీస్తు ఏ పదార్థంలో ఉన్నాడో ఆయన సంఘం కూడా అదే పదార్థంతో చేయబడాలా హల్లెలూయా యేసుక్రీస్తు ఏ పదార్థంతో ఉన్నాడో అదే మెటీరియల్ అదే పదార్థం ఆయన సంఘం కూడా కలిగి ఉండాలా
అందుకే చాలా మందికి నేను చెప్పే ప్రసంగాలు కూడా ఇష్టం ఉండవు. అందుకే వాళ్ళకి చెప్తాను నేను, ప్లీజ్ గో అవుట్, వెళ్ళిపోండి. మీకు ఇష్టం లేకపోతే దయచేసి సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోండి, సమస్యలు మాత్రం చేయకండి. ఎందుకంటే ఈ సమస్యలని దాటుకొని చూసేవాడే నిజమైన విశ్వాసి. సమస్యలు, ఇప్పుడు జరుగుతున్న సమస్యలు, బాధలు, శోధనలు, శ్రమలు, వీటన్నిటిని దాటుకొని నీ లక్ష్యాన్ని చూడాలా నువ్వు. నీ గురిని, నేను ఎందుకొరకు దేవుడు పిలిచాడో ఆ గురిని నువ్వు చూడగలగాల. దేనిని నీ జీవితంలో సాధించాలని దేవుడు నిన్ను పిలిచాడో, దేవుడు నిన్ను ఏర్పరచుకొని ఎన్నుకొని పిలిచాడో దాన్ని సాధించుటకు నువ్వు పరిగెత్తాల. ఇప్పుడు నువ్వు వీటిని దాటుకొని చూడగలగాల. ఈ శ్రమలను దాటుకొని, ఈ కష్టాలను దాటుకొని, ఈ ఇబ్బందులను దాటుకొని, ఓ పాస్టర్ గారు ఏందయ్యా ఆయనకు సూపర్ డబ్బు వస్తూ ఉన్నది, ఆయన ఇట్లా ఉంటున్నాడు, ఆయనకే దశమబాలు వస్తానే, మనకు ఒకటే జీతమే, ఆయనకు అందరి జీతాలు ఆయన జీతమే, అందరి జీతాలు ఆయన జీతమే, ఆయనకేందయ్యా ఆయన బాధ. ఏ పాస్టర్గా ఉండడం అంటే అంత సులువు అనుకుంటానవా? అందరి జీతాల్లో నుండి దశమ భావం వచ్చినంత మాత్రాన అంత సులువు అనుకుంటానవా? పాస్టర్గా ఉండడం అంటే శోధనలు రావనుకుంటానవా? నిందలు రావనుకుంటున్నావా? నీకంటే ఎక్కువ ఉంటాయి. నీకంటే ఎక్కువ సాతానుడు నాయకుడిని పరీక్షిస్తాడు. ఎందుకంటే నాయకుడు పడిపోతే సంఘం కూడా పడిపోతుంది కాదా? ఎప్పుడైనా గుర్తుంచుకోనండి, రాజును బంధిస్తే రాజ్యాన్ని బంధించినట్టే. ఎందుకంటే రాజు దగ్గర నుండే కదా రాజ్యానికి, సైనికులకు, సైన్యానికి, సైన్యాధిపతులకు ఆజ్ఞలు వచ్చేవి. సిరియన్లు అదేగా ప్రయత్నించింది, మూడు సార్లు ప్రయత్నించింది అదేనా? మూడు సార్లు అక్కడ ఎలీషా ప్రవక్త చెప్పాడా? వాళ్ళ ప్రయత్నం అంటే ఏంటిది? ఇజ్రాయెల్ రాజును బంధించడం. ఎందుకు? వాళ్ళకి తెలుసు, శత్రుకి బాగా తెలుసు, రాజును బంధిస్తే ఇక రాజ్యం కూడా మన చేతికి వచ్చేసినట్టే. ఎందుకంటే ఆ రాజును హతం చేశామనుకో ఇక వాళ్ళకు ఆజ్ఞలు ఇచ్చేవాళ్ళు, సైనికులకు లేకపోతే సైన్యాధిపతులకు, వాళ్ళందరికీ ఆజ్ఞలు ఇచ్చేవారు ఎవరు లేరు ఇక. అందుకే వాడు ఎప్పుడు టార్గెట్ నాయకుని పైన పెడతాడు. మీరు అనుకుంటారేమో మార్క్ పాస్టర్ గారు దశమబాలు తింటున్నాడు, మార్క్ పాస్టర్ గారు ఇది కొంటున్నాడు, మార్క్ పాస్టర్ గారు అది కొంటున్నాడని. కానీ మేము పడే బాధలు, మాకు వచ్చే శోధనలు, మాకు సాతానుడు తీసుకొచ్చే నిందలు, అవమానాలు, టెన్షన్లు మీకు వస్తే ఊరేసుకొని చచ్చిపోదురు. ఎప్పుడో ఇప్పటిదాకా బతకను కూడా బతకబోదును, ఎప్పుడో ఊరేసుకొని చచ్చిపోయేటోళ్ళు, ఎప్పుడో బస్సు కిందనో లారీ కిందనో తలబెట్టుకొని చచ్చిపోయేటోళ్ళు, ఎప్పుడో పురుగుల మందు దాగి చచ్చిపోయేటోళ్ళు. తట్టుకోలేరు మీరు ఆ శోధనలను, తట్టుకోలేరు మీరు ఆ బాధలను, తట్టుకోలేరు మీరు ఆ ఒత్తిళ్లను, ఆ టెన్షన్స్ని. ఎందుకంటే నాయకుడే వానికి ఎప్పుడు గురి. డోంట్ థింక్ లైక్ దట్, అప్పుడు అనుకోవద్దు. వీటన్నిటినీ దాటుకొని లక్ష్యాన్ని చూపించేవాడే నాయకుడు. ఒక నిజమైన నాయకుడు ఏం చూపిస్తాడో తెలుసా? అడ్డంకులన్నీ దాటుకొని లక్ష్యం, గురి ఏదైతే ఉందో దాని వైపు పరిగెత్తండి అని చూపించే వాడే నిజమైన నాయకుడు. అదే ఈ వర్తమానం. అర్థమైందని చెప్పింది. కానీ ఈరోజు చాలామంది ఏంటంటే వాటిని గ్రహిస్తలేరు. వై పాస్టర్ మార్క్ ఈస్ ప్రీచింగ్ ఆల్ దీస్ థింగ్స్? పాస్టర్ మార్క్ గారు ఎందుకు ఇవన్నీ బోధిస్తున్నాడు? ప్రవక్త ఎందుకు వీటన్నిటిని బోధించాడు? ఆల్రెడీ 1217 వర్తమానాలలో ఎందుకు దాన్ని పాస్టర్ గారు బోధిస్తున్నారు? ఎందుకంటే నిజమైన నాయకుడు లక్ష్యం వైపు, గురువైపు పరిగెత్తేటట్టు చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. ఈ ఆటంకాలు, ఈ అడ్డంకులు, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ అవమానాలు, వీటన్నిటిని దాటుకొని వెళ్ళేటట్లుగా, వాటిని చూడకుండా లక్ష్యం వైపు, గురివైపు చూసి పరిగెత్తే విధంగా చేసేవాడే నాయకుడు. తన జట్టు గెలవాలని చూసేవాడే నాయకుడు. అవునా? బహుమానం పొందుకోవాలని బహుమానం కొరకు పరిగెత్తేవాడే నాయకుడు. బహుమానం కొరకు పరిగెత్తాల మనం, పోటీ కొరకు కాదు. మనకు ఏ సంఘముతో పోటీ లేదు, మనకు ఎవరితో పోటీ లేదు, సంఖ్యలో పోటీ లేదు, బిల్డింగ్ కట్టుట్లో పోటీ లేదు, మీటింగ్లు పెట్టుట్లోకి పోటీ లేదు, ఓయ్ మ్యారేజ్ చేసుట్లలో పోటీ లేదు. ఈరోజు పాసల మధ్యలో మ్యారేజ్ చేసుట్లలో కూడా పోటీలు అయిపోయినాయి.
నీకంటే పెద్ద మ్యారేజ్ నా కొడుకు చేస్తా, నీకంటే పెద్ద మ్యారేజ్ నా కూతురికి చేస్తా, ఏంద్రా బాబు నీ పోటీలు, పోటీలు అవి 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 కాదు మన పోటీ, అది కాదు మన లక్ష్యాలు. మనం గురి యొద్దకు పరిగెత్తేది బహుమానం పొందుకోవడానికి, పోటీ కాదు. మనకి ఏ సంఘముతో పోటీ లేదు, ఏ మినిస్ట్రీతో పోటీ లేదు. పోటీ ఆత్మనే మంచిది కాదు, అది దయ్యపాత్మ. అది పోటీ ఆత్మనే. నువ్వెప్పుడు కాంపిటీషన్లో ఉండకూడదు. వింటున్నారా? పోల్చుకోవడాలు. పోటీ అంటే ఇక్కడ ఏంటంటే పోల్చుకోవడాలు. నీది పెద్ద చర్చ, నాది పెద్ద చర్చ, నీకెంతమంది వస్తారు, నాకెంతమంది వస్తాను, నువ్వు పెద్ద మీటింగ్లు పెడతావు, నేను పెద్ద మీటింగ్లు పెడతానా, నీ దగ్గరికి ఎంతమంది పాస్టర్లు వస్తారు మీటింగ్లు పెడితే, నా దగ్గర ఎంతమందికి వస్తాను, నా కింద ఎంతమంది ఉన్నారు, నీ కింద ఎంతమంది ఉన్నారు, మేము మీటింగ్లు పెడితే ఎంతమంది వస్తారు, వరంగల్ జిల్లాలో ఎంతమంది సేవకులు వస్తారు, నువ్వు పెడితే ఎంతమంది వస్తారు, ఎవడున్నారా పోటీలా? నేనైతే అసలేను, నాకు ఆ పోటీ కూడా వద్దు, నేను ఆ పోటీలో లేను. పౌలు గారు చెప్పినట్టు నేను గురి యొద్దకు పరిగెత్తాలా, నేను లక్ష్యం యొద్దకు పరిగెత్తాలా. నా వర్తమానం వింటున్న వాళ్ళందరినీ అక్కడికే పరిగెత్తేటట్లు చెయ్యాలా. నాకు ఇచ్చిన సంఘాన్ని నేను అక్కడికే పరిగెత్తేటట్లుగా, ఆ గురి యొద్దకే, ఆ లక్ష్యం యొద్దకే పరిగెత్తేటట్లు చెయ్యాలా. దాట్స్ మై విజన్, అదే నా దర్శనం. పౌలు గారి దర్శనమే నా దర్శనం. అమెనంటారా? ప్రవక్త అంటాడు, నా కూటాలకు బిల్లిగ్రామ్ కూటాలకు పోటీ లేదు, నా కూటాలకు టిఎల్ హస్బండ్ కూటాలకు పోటీ లేదు. నేనెప్పుడు పోటీని ఇష్టపడను, నాకు అవసరం లేదు అని అంటాడు. చాలాసార్లు దేవుని ప్రసన్నత లక్షల మంది వచ్చిన మీటింగ్లో కంటే పదుల సంఖ్యలో ఉన్న మీటింగ్లోనే బలంగా దిగి వచ్చాడు ఆయన. పదుల సంఖ్యలో అటెండ్ అయిన మీటింగ్లోనే ఆయన బలముగా దిగి వచ్చాడు ఆయన. చూడండి, 4,000 మంది జనసమూహంలో బోధించింది ఏంటిది? 12 మంది ఉన్నప్పుడు మత్తయి సువార్త 24 బోధించింది ఏంటి? మత్తయి సువార్త 24 ఏడు ముద్రలేనా? 12 మందికి బోధించాడు, అది 7 ముద్రలు విప్పాడు వాళ్లకు. అయ్యయ్యో, 6వ ముద్రలో ప్రవక్త చెప్పలేదా మత్తయి సువార్త 24:7 అన్న రిఫరెన్సులతో సహా ఇవ్వలేదా? ఏ ఏ వచనము నుండి ఏ వచనం మొదటి ముద్ర, ఏ వచనము నుండి ఏ వచనం 2వ ముద్ర, ఏసు అక్కడ విప్పుతున్నాడని చెప్పలేదా? కానీ ఆయన 4,000 మంది 5,000 మంది ఉన్నప్పుడు విప్పలేదా ఆయన? దాన్ని ఎక్కడ విప్పాడు ఆయన? ఒంటరిగా తన శిష్యులతో 12 మందితో ఉన్నప్పుడు విప్పాడు ఆయన. ఇక్కడ పోటీ జనసమూహం కాదు, ఇక్కడ పోటీ కూటాలు కాదు. ఎంత పెద్ద కూటాలు నువ్వు పెడతావా నేను పెడతానా, ఎంత పెద్ద చర్చ్ నువ్వు కడతావా నేను కడతానా, నీ నీ చర్చ్కి ఎంతమంది వస్తారు, నీ నీ పాస్టర్లు ఎంతమంది ఉన్నారు నీ కింద. ప్రవక్త అన్నాడు, ఐఎమ్ నాట్ ఇన్ దట్ ర్యాట్ రేస్, ఐఎమ్ నాట్ ఇన్ దట్ ర్యాట్స్ రేస్. ఎలకల పందెంలో నేను లేను, ఎలకల పరుగు పందెంలో నేను లేను. ప్రవక్త ఆడిన మాట కావాలంటే మీరు ది టేబుల్ అనే సాఫ్ట్వేర్లో ర్యాట్ రేస్ అని కొట్టు, ప్రవక్త చెప్పిన పాయింట్కు వస్తుంది నీకు, సెర్చ్ చేస్తే. ఐఎమ్ నాట్ ఇన్ ద ర్యాట్స్ రేస్, నేను ఎలకల పరుగు పందెంలో లేను, నేను నాకు అవసరం లేదు. అది నా కూటాలకు ఎంతమంది వస్తున్నారని నాకు అవసరం లేదు. ఆయన వస్తున్నాడా లేదా, జనులను నేను గురి యొద్దకు నడిపిస్తున్నానా లేదా, అదే నాకు ముఖ్యమన్నాడు ఆయన. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అదే నాకు అవసరమై ఉన్నది అన్నాడు ఆయన. నేను వాళ్ళని గురి యొద్దకు నడిపించగలిగితే, నేను వారిని లక్ష్యం యొద్దకు నడిపించగలిగితే, నా పరిచర్య పౌలు గారి పరిచర్య వలె సక్సెస్ అయినట్టు. నా పరిచర్య పౌలు గారి పరిచర్య వలె నేను కూడా సక్సెస్ అయినట్టు, ఆయన చెప్పినట్టు నేను కూడా చెప్పగలను. గురి యొద్దకే నేను పరిగెత్తి ఉన్నాను, ఇక నా కొరకు బహుమానము ఉంచబడింది. జీవ కిరీటమైన బహుమానం నా కొరకు ఉంచబడింది. రైట్? ప్రవక్త అదే అన్నాడు. ఒక నిజమైన దైవ సేవకుడు కూడా అదే అంటాడు, నాకు ఈ ఎలకల పరుగు పందాలు వద్దు నాకు. వాటిని ఏమన్నాడు తెలుసా? ఎలకల పరుగు పందాలు అన్నాడు, ర్యాట్స్ రేస్. ఎందుకన్నాడో తెలుసా? నిజమే, ఆ పోటీ అంతా అదే.
ఇప్పుడు మెసేజ్ లో అదే జరుగుతుంది, ఎండ్ టైం మెసేజ్ లో అదే జరుగుతుంది, సంఘ శాఖల మధ్యలో జరిగేదే ఇప్పుడు మెసేజ్ లో జరుగుతుంది. కానీ అసలు మర్చిపోయారు, అసలు విజన్ మర్చిపోయారు, అసలు దర్శనం, అసలు ప్రవక్త చెప్పింది ఏంటి, అసలు ప్రవక్త వచ్చింది ఎందుకు, అసలు ప్రవక్త చూపించింది ఏంది ఆయన జీవితంలో, ఆయన సేవలో, ఆయన జీవితంలో ఆయన చూపించిన లక్ష్యం ఏంటి, అసలు ఆయన జీవించిన జీవిత విధానం ఏంటి, అసలు అది మర్చిపోయారు. ఆయన కాలమైన ఇసుకలో విడిచిపెట్టిన దాని ఏమంటారంటే ఆ కాలముద్రలను మర్చిపోయారు. కాలమైన ఇసుకలో ఆయన విడిచిపెట్టిన ఆ ముద్రలు ఏవైతే ఉన్నాయో, ఆ అడుగుజాడలు, ఆ అడుగుజాడల ముద్రలను మర్చిపోయారు. అదే అడుగుజాడలో నేను నడవాలని సేవకుడు మర్చిపోతున్నారు. మన కాలానికి దేవుడు ఒక ప్రవక్తను పంపాడు, ఆ ప్రవక్త ఆయన కాలంలో మన కొరకు అడుగుజాడలను విడిచిపెట్టిపోయాడు ఆయన. ఎందుకు? పౌలు గారు చెప్పినట్టు నేను క్రీస్తును పోలి నడుస్తున్నట్టుగా మీరు నన్ను పోలి నడవమన్నాడు. ప్రవక్త కూడా అదే మాట చెప్పాడు ఆయన, విలియం బ్రెనమ్ ఈ కాల ప్రవక్త అదే మాట చెప్పాడు. సో ప్రతి సేవకుడు, ప్రతి విశ్వాసి ఇప్పుడు కాలమనే ఇసుకలో ఆయన విడిచిపెట్టి వెళ్ళిన ఆ అడుగు జాడల ముద్రలోనే మనం నడవాలా? కానీ నడుస్తున్నారా? మర్చిపోయారు. దే లాస్ట్ దేర్ విజన్స్. వారు వారి యొక్క దర్శనాలను, దర్శనమును వాళ్ళు కోల్పోయారు సేవకులు ఈరోజు. అందుకే గర్భవతులకు పెళ్లిళ్ళు చేస్తారు, అందుకే లేస్పెనులకు పెళ్లిళ్ళు చేస్తారు, అందుకే వాళ్ళు వాళ్ళ ఇష్టానుసారంగా మొత్తం యజబేల్లాగా తయారై ఉన్న స్త్రీకి పెళ్లి చేస్తారు. దెడు వాట్ ఎవర్ దే వాంట్, వాళ్ళకి ఏం కావాలో అది చేస్తారు వాళ్ళు. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఈ దాంట్లో నుండి నువ్వు తప్పిపోయినవనుకో, బంధు ప్రీతిని బట్టో, ఆ సేవకుడు మీకు బంధువు కావచ్చు, మెసేజ్లో ఉన్న సేవకుడు బంధు ప్రీతిని బట్టో, లేకపోతే ఇంకేదో దాన్ని బట్టో, లేకపోతే నువ్వు కూడా బలహీనురాలివి, బలహీనుడవు కాబట్టి అతను చెప్పేదే కరెక్ట్ అనిపించి ఈ విజన్ నిన్ను దాటిపోయినావు అనుకో, ఈ దర్శనాన్ని, పతనమయ్యేది నువ్వే, నాశనమయ్యేది నువ్వే, ఫలితాలు అనుభవించేది నువ్వే. నాలాంటోడికి ఏముండదు, నాలాంటోడు ఏమి నష్టపోడు. ఎందుకంటే నేను ఉన్న నుండి బోధిస్తున్నా, నేను నష్టపోయేది నువ్వే, విత్తింది నువ్వే కోస్తావు, ఏది విత్తావో అదే నువ్వు కోస్తావు. అది మర్చిపోకు ఈ విషయాన్ని. నాలాంటోడికి ఏముండదు. మీరు అనుకోవచ్చు ఆ మార్పస సంఘంలో వెళ్ళిపోతే ఆయన నష్టపోతాడు. ఎవడన్నాడు నష్టపోతాడని? ఎవడన్నాడు నష్టపోతాడని? 1,000 రూపాయలు దశమం ఇచ్చేటోడు బయటికి వెళ్ళిపోతే 10,000 దశమం ఇచ్చేవాడిని దేవుడు తీసుకొస్తాడు. దశమబాల కోసం కాదు సేవకుడు పనిచేసేది. ఎందుకంటే విశ్వాసులు వెళ్ళిపోయేటప్పుడు చాలామంది ఆ విధంగానే ఉంటారు. నెవర్ థింక్ లైక్ దట్. ఎన్నడూ అనుకోకు నీ దశమ భాగాలు, నీ కానుకలు, నువ్విచ్చే సమర్పణలు అదేదో పాస్టర్కి లాభాన్ని చేకూరుస్తున్నాయి, లేకపోతే పాస్టర్కి మేము ఇవ్వకపోతే నడవదు. సార్ నువ్వు వెళ్ళిపోయి చూడు, ఎవరు నష్టపోతాడో చూద్దాం. నేనేం నష్టపోను, ఎందుకంటే నన్ను పిలిచిన దేవుడు నన్ను పోషించడానికి అవసరమైతే కాకులకైనా ఆజ్ఞాపిస్తాడు. ప్రవక్త అంటాడు కాకులు డినామినేషన్స్, అవసరమైతే డినామినేషన్లు అయినా నన్ను పోషిస్తారు. అవసరమైతే దేవుడు అలా లేపుతాడు వాళ్ళను. వింటున్నారా? అర్థమైందా? కాబట్టి డోంట్ థింక్ లైక్ దట్. ఎప్పుడు అనుకోకుండా ఆ విషయాలను మైండ్లో నుండి డిలీట్ చేయండి, పశ్చాత్తాపపడండి. నేను అలా ఆలోచించినందుకు క్షమించు దేవా, నీకు వ్యతిరేకంగా నేను ఆలోచించిన అసలు దర్శనాన్ని నేను తప్పిపోతున్నా, నన్ను క్షమించు దేవా అని ప్రభు దగ్గర పశ్చాత్తాపపడు, కన్నీళ్లు కార్చు. దైవ చిత్తానుసరమైన దుఃఖము మా రక్షణార్థమైన మార్మనసును కలగజేస్తుంది. దైవ చిత్తానుసరంగా దుఃఖపడు, దేవుని దగ్గర పశ్చాత్తాపపడు, అది నిన్ను రక్షణార్థమైన మార్మనసులోనికి నడిపిస్తుంది. లేకపోతే నువ్వే చాలా నష్టపోతావు, నేను కాదు నువ్వు. నేను ఎందుకు ఈ విషయాలు చెప్తున్నా అర్థం చేసుకోండి. ద చర్చ్ హ్యాస్ టు బి ద సేమ్ మెటీరియల్ యాజ్ జీసస్ క్రైస్ట్. యేసుక్రీస్తు ఉన్న పదార్థమే సంఘం కూడా కలిగి ఉండాల. అదే పదార్థముతో దేవుడు తయారు చేస్తున్నాడు. అదే విశ్వాసం, అదే సద్గుణం, అదే జ్ఞానం, అదే ఆశ నిగ్రహం. వింటున్నారా? అదే సహనం, అదే భక్తి, అదే సోదర ప్రేమ, అదే రావాలి ఈరోజు అందరికీ. అప్పుడే ఆయన నిన్ను తన భార్యగా అంగీకరిస్తాడు. ప్రైజ్ ద లార్డ్.
అప్పుడే ఆయన క్యాప్స్టోన్ దీనంతటిని మూత వేసేవాడు, సీల్ చేసేవాడు, దీనంతటిని మూత వేసేవాడు, ముద్రించేవాడు, క్యాప్స్టోన్ తలరాయి. అప్పుడే ఆ ప్రేమ, దైవిక ప్రేమ, ఆ తలరాయి వచ్చి నిన్ను పరిపాలించడం మొదలు పెడుతుంది. అదే పరిశుద్ధాత్మ బాప్తిజమం, అదే క్రొత్త జన్మ, అదే తిరిగి జన్మించబడుట, అదే దేవుని మూలముగా పుట్టుట. దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగున్నవాడు, దేవుని ఎరుగున్నవాడే ప్రేమ కలుగున్నవాడు. ఉదయం నేను చెప్పినట్టుగా పదాజ్ఞలు 11వ ఆజ్ఞ చేత పరిపాలించబడతాయి. వాట్ ఈస్ 11th కమాండ్మెంట్? లవ్, ప్రేమ, దైవిక ప్రేమ. చూడండి, ఇప్పుడు డిఫరెన్స్ చెప్తా, వ్యత్యాసం. భయము, ప్రేమ ఒకదానికొకటి వ్యతిరేకం. ప్రేమ ఉన్న చోట భయం ఉండదు, ఎందుకంటే పరిపూర్ణమైన ప్రేమ భయాన్ని వెలగొడుతుంది. కానీ ఈరోజు సంఘము భయముతో లోబడతాంది, విచ్ ఇస్ గాడ్ డోంట్ వాంట్. దేవుడికి అది ఇష్టం లేదు. భయముతో లోబడేటట్లుగా పాస్టర్లు చేస్తున్నారు, బిషప్లు చేస్తున్నారు, రెవరెండ్లు చేస్తున్నారు భయముతో. సంఘక్రమం అనే భయం, సంఘక్రమం, 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 పాస్టర్ లోబడు, లోస్టర్ లోబడు, పాస్టర్ లోబడు, నీ పాస్టర్ చెప్పిన నేను, నీ పాస్టర్ చెప్పిన నేను, వాళ్ళని భయపెట్టడం, వాళ్ళని బెదిరించడం, వాళ్ళ మైండ్ని మైండ్ వాష్ చేయడం, వాళ్ళ మనస్సులను వాష్ చేయడం, కడిగేయడం, వాళ్ళను భయముతో నింపేయడం. ఇక వాళ్ళకి ఎంత భయం ఉంటుందంటే భయముతోనే వాళ్ళు లోబడతారు తప్ప ప్రేమతో లోబడరు. అందుకే కొన్నిసార్లు ఆ భయము పోయినప్పుడు, భయం పోతుందా? ఖచ్చితంగా పోతుంది, పోతుంది. అది భయమునకు ఎలాంటి ప్రభావం లేదు, నో వర్చ్యూ. బ్రదబ్రానమ్ అన్నాడు, ఫియర్ డోంట్ హ్యావ్ వర్చ్యూ. భయానికి ప్రభావం లేదు. భయం అనేది దండనతో కూడింది, శిక్షతో కూడింది. భయం అనేది శిక్షతో కూడింది కాబట్టి శిక్షించబడతావనే దానితోనూ బతుకుతా ఉంటావు. కానీ ప్రేమకు ప్రభావం ఉంది. ఫర్ లవ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ఏ వర్చ్యూ. లవ్ ఈజ్ హ్యావింగ్ ఏ వర్చ్యూ. ప్రేమకు ప్రభావం ఉంది. ప్రేమ ప్రభావం గలది కాబట్టి నిన్ను ప్రేమ పరిపాలిస్తున్నప్పుడు నీలో ఆ భయం ఉండదు. ఆమేన్. ఫరో పరిపాలనకు దేవుని పరిపాలనకు తేడా అదే. ప్రజలు ఒకటే, ఇజ్రాయెల్ ప్రజలు. కానీ ఫరో ఎట్లా పరిపాలించాడు వాళ్ళకు? వాళ్ళపైన రాజుగా ఎలా ఉన్నాడు? భయపెట్టి, రైట్? వాళ్ళను భయపెట్టి వాళ్ళకు రాజుగా ఉన్నాడు, వాళ్ళని పరిపాలించాడు ఫరో. కానీ దేవుడు ఎలా పరిపాలించాడు? ప్రేమ, లవ్. హల్లెలూయా. మీకు అర్థమైందని చెప్పింది. ఇప్పుడు ఆజ్ఞలన్నీ మనం పాటిస్తాం ప్రేమను బట్టి. నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకుంటాడు. యోహాను సువార్త 14:15 నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు. పట్టుకున్నారా మీరు? నా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. అయితే దాని అర్థం ఏంటిదంటే ప్రేమ తలరాయి, క్రొత్త జన్మ, పరిశుద్ధాత్మ బాప్తిజమం నువ్వు కలుగుంటే ఇష్టపూర్వకంగా నీవు దాన్ని చేస్తావు, ఆజ్ఞలను పాటిస్తావు. నీకు నువ్వు సమర్పించుకుంటావు, ఎందుకంటే నీకు ఆ ప్రేమ అర్థమైంది కాబట్టి. ఆ ప్రేమ నీకు క్రీస్తుకు మధ్యలో ఉన్న ఆ ప్రేమ ఏంటిదో నీకు అర్థమైంది. ఆయన మొదటిగా నేను ఎలా ప్రేమించాడో నీకు అర్థమైంది. ఆయన ఎంతగా ప్రేమించాడంటే నీకోసం ఆయన పాపపు ఆకారం కలిగిన, మరణపు ఆకారం కలిగిన శరీరంలోకి వచ్చాడు, రైట్? అవునా? నీకోసం ఆయన మరణపు ఆకారము కలిగిన శరీరం వచ్చాడా? తల్లి గర్భంలో నుండి వచ్చాడా? నీచమైన తల్లి గర్భంలో నుండి వచ్చాడు, స్త్రీ గర్భంలో నుండి, నీచమైన గర్భము. కరెక్టేనా? ఆయన అలా రావాల్సిన అవసరం ఉందా? ఆయన తలుచుకుంటే ఆదాం వచ్చినట్టు రాలేడా? ఆదాం ఏం
ఎదిగిన వ్యక్తిగా పలకబడిన మాట ద్వారా సృజించబడ్డాడా? ఆత్మస్వరూపిగా. తర్వాత రెండవ అధ్యాయంలో శరీరం కూడా చిన్నపిల్ల శరీరాన్ని తయారు చేసి ఆదాముని ఆ నాసికారంలో ఊదాడా? ఎలాంటి శరీరం తయారు చేశాడు? గ్రోన్ అప్, ఎదుగున్న అడల్ట్. ఏంటిది అడల్ట్? ఎదుగున్న లేదా పెద్దవాణి శరీరం తయారు చేశాడు. అలా దేవుడు రాలేడా? అలా రాగలడని ఆదికాండం 18లో చూపించలేదా? అయ్యో, ఆదామ వాళ్ళ దగ్గరకు వచ్చినప్పుడు, సారీ, అబ్రాహాము శారాల దగ్గరకు వచ్చినప్పుడు ఆయన మానవ శరీరంతో రాలేదా? ప్రవక్త ఏమన్నాడు? ఆయన ఏం చేశాడట? ధూళిని తీసుకొని 16 మూలకాలు తీసుకొని ఆయన ఉఫ్ఫన ఊదుడుతోటి ఒక శరీరం తయారైంది. ఆ శరీరంలోనికి యెహోవా అందులోనికి వెళ్ళి అందులోనికి ప్రవేశించి అబ్రహాము యొద్దకు నడుచుకుంటూ వెళ్ళాడా? ఆయన పాదములకు ధూము మొత్తము ఆ ఎడారి యొక్క ధూళి అంతా పట్టుకున్నదా? అబ్రహాము నీళ్లు కాలు కడుక్కోవడానికి నీళ్ళు ఇచ్చాడా? ఆయన వేసుకున్న వస్త్రాలకు ధూళి ఉన్నదా? అబ్రహాం ఆయన కోసం ఒక పెయిని, అవునా, దాన్ని వధింపజేసి రొట్టెలు, హల్లెలూయా, పెరుగు వీటన్నిటిని సిద్ధపరిచి ఆహారం పెట్టాడా? ఆయన తిన్నాడా? ఆయన రావాలని కూడా ఆ శరీరంలో రాలేడా? ఆయన ఎందుకు వచ్చాడు ఆయన అలా? ఎందుకంటే శిశు ప్రసూతి ద్వారానే అపరాధము, పాపము, మరణం వచ్చింది కాబట్టి ఇప్పుడు శిశు ప్రసూతి ద్వారానే రక్షణ రావాల. అందుకే అలాంటి స్థితి కూడా ఆయన తనను తాను తగ్గించుకున్నాడు. అర్థమైందా? అలాంటి నీచమైన స్థితికి కూడా, ఆ గర్భంలో నుండి వచ్చే స్థితికి కూడా ఆయన తనను తాను తగ్గించుకొని ఆయన వచ్చాడు. పాపి అయిన ఒక మనిషిలో నుండి వచ్చాడు, కరెక్టేనా? మరి పాపాత్మ రాలేగా? కాదా? మరి కూడా యేసుక్రీస్తు రక్తం కావాలన్నా వద్దా? మరి కూడా శిలువ కావాలన్నా వద్దా? మరి కూడా పెంతకొస్త రోజు పరిశుద్ధాత్మతో నింపబడుట కావాలన్నా వద్దా? చదవండి, మరి అక్కడ ఉంది పెంతకోస్త రోజున ఆ మేడ గదిలో ఆ స్త్రీలలో ఆమె కూడా ఒకటి పరిశుద్ధాత్మ బాప్తిసం పొందుకున్న ఆమెలో. బట్ వై జీసస్ కేమ్ లైక్ దాట్? ఎందుకంటే ఆయన ప్రేమ. అందుకే కుమారునిగా రావడంలో దేవుని ప్రేమ ఉన్నది. బాబా బాబా, ఏ మాటనండి! కుమారుడిగా ఆయన రావడంలో దేవుని ప్రేమ వ్యక్తపరచబడింది. అది నీకు అర్థమైనప్పుడు, ఆ ప్రేమను నువ్వు అంగీకరించినప్పుడు, ఆ ప్రేమ నీ కొరకు దెబ్బలు తిన్నది, ఆ ప్రేమ నీ కొరకు గాయాలు పొందుకున్నది. ఆయన కోసం ఏమైనా పొందుకున్నాడా? అయ్యయ్యో, ఆయన కోసం ఏదైనా పొందుకున్నాడా? ఆయన అవమానపరచబడింది, ఆయన గాయపరచబడింది, ఆయన దెబ్బలు పడింది. ఎవరి కోసం? ఆయన భార్య కోసం కాదా? ఆయన తన సొంత శరీరం వలే ఆయన తనను తాను మనకిచ్చుకున్నాడా లేదా? పౌలు గారు అదేగా ఎఫెసీ 5వ అధ్యాయంలో భార్య భర్తల మధ్యలో ఉన్న సంబంధం గురించి, సంఘము క్రీస్తు మధ్యలో ఉన్న సంబంధంతో మాట్లాడుతూ, క్రీస్తు ఎలా తనను తాను తన భార్య కొరకు తన సొంత శరీరం వల్లే అర్పించుకున్నాడో, భర్తలారా మీరు కూడా అలానే చేయాలన్నాడా లేదా? ఎందుకంటే భార్యలు ఎవరో కాదు, మీ సొంత శరీరాలు. ప్రేమ, అదంతా చేయడానికి కారణం ప్రేమ. ఎందుకంటే తలరాయే ప్రేమ, శిరస్సే ప్రేమ, దైవిక ప్రేమ, అగాపే ప్రేమ, దైవిక ప్రేమ, దేవుని సంబంధమైన ప్రేమ. ఎందుకంటే మళ్ళీ 3 రకాలున్నాయి ప్రేమలు, ప్రవక్త చెప్పిన ప్రకారం. ఒకటి ఫిలియో ప్రేమ, ఇంకోటి ఏరోస్ ప్రేమ, ఇంకొకటి అగాపే ప్రేమ. ఫిలియో ప్రేమ అది మానవ సంబంధమైన ప్రేమ, దేవుడు మానవ సంబంధమైన ప్రేమతో రాలేదు ఇక్కడికి. అలా ఉనే ఏరోస్ ప్రేమ అది కామకత్వంతో కూడిన ప్రేమ, ఆ ప్రేమతో కూడా దేవుడు రాలేదు ఇక్కడికి. యేసుక్రీస్తు ఆ ప్రేమతో కూడా రాలేదు. మరి ఆయన ఏ ప్రేమతో వచ్చాడు? ఆయన అగాపే ప్రేమ, దైవికమైన ప్రేమ, పవిత్రమైన ప్రేమ. ఏయ్, వింటున్నారా? అది నీకు అర్థమైతే నువ్వు కూడా ఆయనను ప్రేమిస్తావు.
ఆ ప్రేమ నీకు అర్థమైతే. ఆ ప్రేమ అందరికి కాదు, ఆయన భార్యకు మాత్రమే. పౌలు గారు ఆ మర్మాన్ని రాశాడు, భర్త ప్రేమ భార్యకు మాత్రమే. భర్త ప్రేమ అందరు స్త్రీలకు ఇస్తే ఊరుకుంటావా తల్లి? ఓయ్, భర్త తన ప్రేమను మిగతా ఆడోళ్ళకు కూడా ఇచ్చిండు అనుకో, ఊరుకుంటావా? ఏమంటావు, నేను నీ భార్యను, నేను నీ సగభాగమును, నేను నీ యొక్క శరీరాన్ని, నువ్వు నాకు ఇవ్వాల్సిన ప్రేమను దాన్ని వెళ్తుకో ఇస్తాను. ఎట్లిస్తావు నువ్వు? ఇవ్వలేరు. భర్త తన ప్రేమను తన భార్యకు మాత్రమే ఇవ్వగలడు. భర్త తనను తాను తన భార్యలో మాత్రమే కుమరించుకోగలడు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. భర్త తన ప్రేమను తనను తాను తన భార్యలోకి మాత్రమే కుమరించుకొని తన విత్తనాన్ని ఆమెకు మాత్రమే ఇవ్వగలడు. ఊర్లో ఉన్న స్త్రీలందరికి ఇస్తాడా? రెడ్ లైట్ ఏరియాలో ఉన్న స్త్రీలకు ఇస్తాడా? లేకపోతే వాట్సాప్లో పరిచయమైన, ఇన్స్టాగ్రామ్లో పరిచయమైన, ఫేస్బుక్లో పరిచయమైన స్త్రీలందరికీ ఇచ్చేస్తాడా? వాణ్ణే వ్యభిచారుడు అంటారు. ఏమంటారు వాణ్ణి? యేసుక్రీస్తు వ్యభిచారుడు కాదుగా. యేసుక్రీస్తు తన ప్రేమ తన భార్యకు తప్ప ఎవరికి ఇవ్వడు ఆయన? ప్రైజ్ ద లార్డ్. ఒక స్త్రీ ఒక పురుషుడు అంతే. ఇక్కడ జత మాత్రమే. అక్కడ మొదటిగా ఆదాము, అవ్వ, ఒక స్త్రీ ఒక పురుషుడు, జతను మాత్రమే తయారు చేశాడు. ఒక పురుషుడు ఇద్దరు స్త్రీలు కాదు, ఒక పురుషుడు ముగ్గురు స్త్రీలు కాదు, ఒక పురుషుడు 10 మంది స్త్రీలు కాదు. ఓయ్, వింటున్నారా? సో అదే మాదిరి, అదే ఛాయ ఈ రోజున మనకు కూడా దేవుడు నెరవేర్పు చేస్తున్నాడు. వండర్ఫుల్, హల్లెలూయా. అందుకే ఇప్పుడు ఈ ప్రేమ కూడా ఎవరికి అర్థమవుతుంది తెలుసా? ఆయన భార్యకు మాత్రమే అది ఆయనకు అర్థం, ఆమెకు అర్థమయ్యేటట్లు చేస్తాడు. ఇవన్నీ నేను దేని గురించి చెప్తానంటే, స్త్రీ లోబడాలా, భయపెట్టి లోబడడం కాదు. ఓయ్, లోబడా, ఏం చెప్పాడు పాస్టర్ గారు? స్త్రీలు సంఘంలో మౌనంగా ఉండి తమ భర్తలకు లోబడాలని ఉందా లేదా? నువ్వు లోబడాలి, అంతే అంతే. భయపెట్టి, బెదిరించి, కోపపడి చేసేది కాదు ప్రేమ. తన భర్త యొక్క ప్రేమ తన భార్యకు అర్థమైతే ఆమె కూడా అదే ప్రేమతో, ఏరోస్ ప్రేమతో కాదు, ఫిలియో ప్రేమతో కాదు, అదే అగాపే ప్రేమతో ఆయనను ప్రేమించి, తన భర్తను ప్రేమించి తన భర్తకు లోబడుతుంది. భౌతికంగా, ఆత్మీయంగా, క్యాచ్ ఇట్. అందుకే ఈరోజు సంఘాన్ని బెదిరించి భయపెట్టి వాళ్ళను భయముతో కూడిన ఏలుబడిలో సంఘాన్ని తీసుకొస్తున్నారు. అదే మనము ఎఫెసులో చూసిన కార్యం. ఏంటిది అది? ఎఫెసులో ఏం మొదలైంది? నికొలయత్, నికొలయత్ సంఘాన్ని జయించేది. వాళ్ళను జయించే విధానం ఎట్లా జయించారో తెలుసా? భయముతో. వింటున్నారా? భయముతో. వాళ్ళను ఆర్థిక పరిస్థితుల్లో భయముతో, ఆర్థిక విషయాలలో వాళ్ళని భయపెట్టడం. ఉద్యోగాలు పోయినాయి. ఓసారి చెప్పాను కదా, ఫరో ఏం చేయడం మొదలుపెట్టాడు? ఇజ్రాయేలులను 20 లక్షల మందిని కంట్రోల్ చేయాలా, వాళ్ళని బానిసలుగా చేయాలా? ఒక్క రాత్రిలో చేయగలడా? టటం చేయగలడా? ఊరుకుంటారా వాళ్ళు? మెల్లగా వాళ్ళ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాల, అవునా? పరిశ్రమల వ్యవస్థను దెబ్బతీయాల, ఆర్థిక వ్యవస్థను దెబ్బతీయాల. వాళ్ళకి ఏ ఆధారంలోనే అన్ని దెబ్బతీసి వాళ్ళు ఇది తప్ప ఇక మేము చేసేది ఏమి లేదనే స్థితిలోనికి వాళ్ళకు వాళ్ళే రావాలా? ఆ భయాన్ని వాళ్ళ లోపల కలిగించాలా? సేమ్ ఇప్పుడు కూడా ప్రభుత్వాలు అదే చేస్తాందా? అన్ఎంప్లాయ్మెంట్, అన్ఎంప్లాయ్మెంట్ ఏంటిది అది? నిరుద్యోగము, అవునా? కావాలని రేట్లు పెంచడం, అవునా? ఏ చెప్పండి, ఎందుకు? మనల్ని ఏం చేస్తున్నారు వాళ్ళు? బానిసత్వం. సంఘం ఇప్పుడు ఆత్మీయంగా కూడా సేమ్ అదే విధంగా. బ్రదర్, నువ్వు ఆర్థికంగా చాలా వెనకబడి ఉన్నావు, నేను నీకు సాయం చెప్పిస్తా. మా చర్చిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయనతో నీకు 50,000 ఇప్పిస్తా అని ఒకడు. ఇంకో పాస్టర్,
బా డబ్బున్న పాస్టరో నేనే 50,000 ఇస్తా, వ్యాపారం మొదలు పెట్టుకో, పాపం వీడు తెలియదు పాస్టర్ సాయం చేస్తానని వీడు అనుకుంటాడు. కానీ విషయం ఏంటంటే ఫరో వీని బానిసగా చేస్తున్నాడు. మీకు అర్థమైందా? నువ్వు ఆర్థికంగా సాయం చేయడం తప్పు కాదు. ఒక సహోదరుడికి ఇంకో సహోదరుడు ఆర్థికంగా సాయం చేయడం తప్పు కాదు. ఒక పాస్టర్ విశ్వాసికి ఒకవేళ ఏదైనా సమస్య వస్తే ఆర్థికంగా సాయం చేయడం తప్పు కాదు. కానీ ఇక్కడ చూడాల్సింది ఏంటంటే ఆ పాస్టర్ ఫరో లాగుంటాడా దేవునిలాగుంటాడా? అది చూడాలా, ఆ స్పిరిట్ని చూడాలా, మనం ఆ ఆత్మను చూడాలా. ఇక్కడ నా పాయింట్ ఆర్థికంగా సాయం చేయడం కాదు. ఆర్థిక సహాయము అనే పేరుతో సంఘాన్ని పాస్టర్ ఫరోలాగా ఏలుబడి చేస్తాడా లేక దేవుని వలె ప్రేమతో వాళ్ళని లోబడేటట్లు వాక్యానికి చేస్తాడా? ఏముంది, ఇప్పుడు 50,000 తీసుకున్నాడు విశ్వాసి, తీసుకున్నాడా? ఇప్పుడు ఫరో ఏం చెప్తా తినాలిగా? అవునా? లేకపోతే ఎవరో ఒక సహోదరుడు 50,000 ఇచ్చిండు, లేదా ఈఎంఐలు కట్టడానికి సంతకం పెట్టిండు, ఇక వస్తాడా చర్చికిగా? కట్టలేనోడు రాడిగా, ఎందుకంటే ఇక్కడ ఒక ఫరో కనబడతాడు చర్చిలా. అందుకే నేను చెప్తా మీరు సంతకాలు పెట్టేటప్పుడు జాగ్రత్త. మీరు పాస్టర్కి తెలియకుండా సంతకాలు పెట్టొద్దు. ఐఎమ్ వార్నింగ్. ఎందుకంటే వాళ్ళు రాకపోవడానికి కారణం నువ్వవుతావు. నువ్వు లెక్కప చెప్పాలా దేవుని దగ్గర. ఎందుకంటే చాలామంది ఉంటారు చర్చ్కి వస్తారు, ఆర్థిక సాయం తీసుకుంటారు, చర్చ్ మానేస్తారు. ఎందుకు మానేసినో బ్రదర్ అంటే, ఆ బ్రదర్కి ముఖం ఎట్లా చూపించాలా, పాస్టర్ గారికి ముఖం ఎట్లా చూపించాలా, పాస్టర్ గారు ఫీల్ గాడా, నేను ఒకవేళ డబ్బులు ఇవ్వకపోతే ఆ బ్రదర్ ఫీల్ గాడా? ఇప్పుడు ఇతని ఆత్మ వెలుగుకు దూరం అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి, చీకటికి శక్తి లేదు వెలుగు ఉన్నంతసేపు ఆక్రమించుకోవడానికి. వెలుగు దూరం అవుతూ ఉంటే చీకటి మెల్లమెల్లగా ఆక్రమించుకుంటా అంటాడు. ఇప్పుడు వీళ్ళు ఏమవుతూ ఉంటారు? వాక్యానికి దూరం అవుతున్నారు. ఆదివారం ఆరాధన లేవు, చర్చ్కు రారు. సరే లాక్డౌన్ సమయంలో అంటే నువ్వు లైవ్లో చూస్తాను, కానీ ఇప్పుడు నువ్వు చర్చ్లో రావడానికి ఇక్కడ లైవ్లో రావాలిగా. నువ్వు లైవ్గానే ఉన్నావుగా, చచ్చిపోలేగా, మరి రా లైవ్గా ఇక్కడికి. లాక్డౌన్లో అంటే నిజమే మందిరం తెరవబడదు, అక్కడ ఆరాధనలు జరగవు, ఎవరికి అనుమతి లేరు కాబట్టి నువ్వు ఫోన్లో టీవీలో లైవ్ చూస్తున్నావు. కానీ ఇప్పుడు నువ్వు అదే ఫాలో అవుతున్నావు అంటే ఏం స్పిరిట్ నీది, ఏ ఆత్మ నీది? చర్చికి రాకుండా నువ్వు అదే ఫాలో అవుతున్నావు అంటే, కొంతమంది నేను అడుగుతుంటా, పాస్టర్ బ్రదర్ ఈరోజు ఆదివారం ఎందుకు రాలేదు బ్రదర్ అని అంటే, పాస్టర్ గారు లైవ్లో చూసినావు కదా. ఆత్మ తేడాగా ఉంది. లైవ్లో చూశాను కదా అంటే ఆ పరిస్థితులలో అప్పుడు నువ్వు చూడడం దేవుడు నీకు ఇచ్చిన ఒక మార్గం. కానీ ఇప్పుడు నువ్వు కూడుకోవడానికి దేవుడు నీకు మార్గాన్ని తెరిచిపెడితే, నువ్వు సంఘానికి వచ్చి కూడుకోకుండా ఆరాధన చేయకుండా నేను లైవ్లో చూశాను కదా అంటే నీ ఆత్మ ఏంది అసలు? వాట్ ఈజ్ యువర్ స్పిరిట్? టుడే ప్రాబ్లం, ఈరోజు సమస్య ఏంటంటే భయం. భార్యలు భర్తకు భయపడాలా, సంఘము పాస్టర్కి భయపడాలా, భయంతో ఏళ్తున్నారు, ఏళ్తున్నారా? లేకపోతే వర్తమానం తీసి ఇక వాళ్ళకు లోబడిన వాళ్ళందరి మీద శాపాలు వదులుతూ ఉంటారు. నువ్వు చచ్చిపోతావు, నీ భార్య చచ్చిపోతుంది, నీ కొడుకు దిక్కులోనడైతాడు, నీ కూతురు ముండం వస్తుంది. ఇవే వీళ్ళ శాపాలన్నీగా. ఎక్కడ నుండి? పులిపిడి దగ్గర నుండి. ఇక శాపాలన్నమాట, నీకు ఇట్లయితుంది, నీకు అట్లయితుంది. పాపం వీళ్ళకేమైతే అంటది సంఘంలా? బో పాస్టర్ నోట్లకి వెళ్ళి వచ్చిందంటే అవుతుంది రో, నిజంగానే అయ్యగారండి నన్ను క్షమించండి అయ్యగారు, ప్రభురాజభవనం తీసుకోవడానికి వచ్చిన ఇప్పుడు నేను నిన్ను క్షమాపణ అడగకుండా తీసుకోలేను అయ్యగారు, నన్ను క్షమించండి అనుకుంటాడు. ఈయన ఏం చేస్తాడు? మళ్ళీ నెక్స్ట్ వారంలా
అదిగో పలానాలు వచ్చినాను క్షమాపణ అడిగారు ఇంకెవడైనా ఉంటారండి అని వీని ఎగ్జాంపుల్ తీసుకుంటాడు. బాబా ఫరో చూడు ఎంత బాగా పనిచేస్తున్నాడో, వాడికి తెలుసు ఎలా జనులను సంఘమును భయపెట్టి పరిపాలించాలో. ఎందుకు బ్రదర్ నిన్ను అంత ద్వేషిస్తారు అందరిలో? ఎందుకంటే ఎక్స్పోజ్ చేస్తున్నాను నేను ఇప్పుడు. ఇట్లాంటి వర్తమానాలు వింటే సంఘముకు, ఇతర సంఘంలో ఉన్న విశ్వాసులకు వెలుగుతుంది, బల్బు వెలుగుతుంది, ట్యూబ్లైట్ వెలుగుతుంది. అంటే మేము ఫరో పరిపాలన ఉన్నామా? మరి అది ఫరోనేగా, ప్రేమతో కాదుగా. నువ్వు వాక్యాన్ని బోధించినప్పుడు ప్రేమ రావాలి వాళ్ళ లోపట. ఎవరి పట్ల? దేవుని పట్ల, ఆయన వాక్యం పట్ల. ఆ ప్రేమతో వాళ్ళు ఆజ్ఞలు పాటించాల. వ్యభిచరించవద్దు అనే మాట భయముతో పాటించకుండా అయినా ఉండొచ్చు, ప్రేమతో అయినా పాటించకుండా ఉండొచ్చు. అంటే వ్యభిచారం చేయకుండా నేను అనేది మీకు అర్థమైందా? ఇప్పుడు నువ్వు ఆజ్ఞలను దేంతో పాటించాలంటే ప్రేమతో. ఏంటి ప్రేమ? నా ప్రియుడు, నా భర్త, నా శిరస్సు, నా యేసయ్య, నా ప్రాణేశ్వరుడు బాధపడద్దు. ఏం కావద్దు? బాధపడద్దు నన్ను బట్టి. నేను ఆయనను ప్రేమిస్తున్నా కాబట్టి ఆయన బాధ పెట్టే కార్యం ఏది కూడా నేను చెయ్యను. దట్ ఈస్ ద లవ్. ఇప్పుడు చూడండి, ఆయన ఎంత ప్రేమించాడో తెలుసా? నువ్వు బాధ పెట్టే ఏ, నీవు బాధపడే ఏ కార్యము నీకు రాకుండా తన పెరేసుకున్నాడు. వాస్తవంగా నువ్వు సిగరెట్ తాగినందుకు మూతి పైన నిన్ను కొట్టాలా కాదా? వాస్తవంగా నువ్వు చెడ్డ తలంపులు తలంచినందుకు ముళ్ళ కిరీటము నీకు పెట్టి దాన్ని కొడితే ఆ ముళ్ళు నీ మెదడుకు లోపలికి వెళ్ళాలా? కానీ నిన్ను బాధ పెట్టొద్దని ఆయన నీ పాపమును, నీ శిక్షను తన పైన వేసుకొని ఆయన అవన్నీ అనుభవించాడు. ఏంటది? నువ్వు బాధపడ్డదన్న ప్రేమ. మీరు అనొచ్చు, మరి అట్లాంటప్పుడు ఇప్పుడు మనం కష్టాలు పడుతున్నాం కదా, మనం శ్రమలు పడుతున్నాం కదా. ఎస్, ప్రియుడు నీ కోసం చేసినప్పుడు మరి ప్రియురాలు నీ పని ఏంది? మరిగా భర్త నీ కోసం చేశాడు అవన్నీ, మరి భర్త కోసం భార్య నువ్వేం చేయాలా? నువ్వు బడవా? ఆయన కోసం నువ్వు నిందలు అనుభవించావా? ఆయన కోసం నువ్వు శ్రమలు అనుభవించావా? ఆయన కోసం నువ్వు బాధలు అనుభవించావా? ఏ చెప్పండి. అందుకే కదా పౌలు గారు చెప్పేది రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయంలో, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని ఎడబాపేది ఏది ఉన్నది? ఆయనను ప్రేమించుట్లో ఏది మనల్ని ఎడబాపలేదు. ఆయన కోసం నేను శ్రమలు అనుభవిస్తా, ఆయన కోసం నేను నిందలు అనుభవిస్తా, ఆయన కోసం నేను ఉపద్రవములు అనుభవిస్తా, ఆయన కోసం నేను ఖడ్గములను అనుభవిస్తా, ఆయన కోసం నేను వస్త్రహీనత అనుభవిస్తా, ఆయన కోసం నేను కరువును అనుభవిస్తా. భర్తగా ఆయన నీకు తన ప్రేమను చూపించినప్పుడు, భార్యగా నువ్విప్పుడు నీ ప్రేమను ఆయనకు చూపించాలగా. మీకు ఇంకో విషయం చెప్పు, ఇలా నీ ప్రేమ చూపించుట్లోనే నువ్వెవరువో లోకానికి తెలుస్తుంది, లూసిఫర్కి తెలుస్తుంది. అపవాది ముందు రుజువు చేయబడుతున్నావు, లూసిఫర్ ముందు రుజువు చేయబడుతున్నావు. ఏమని? ఈమనేరా, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసము, నా శరీరంలో శరీరము, నా రూపంలో రూపము. ఓయ్ పట్టుకున్నారా మీరు? ఎలా అంటే నీ ప్రేమ నువ్వు వ్యక్తపరుస్తున్నావు కదా, నీ భర్త కోసము నీ ప్రేమను. మీ ఆయన నీకు బట్టలు కొనిస్తున్నాడు, మరి నువ్వెట్లా చూపిస్తావు? ఆ బట్టలు ఉతకడం ద్వారా, మీ ఆయన బట్టలు ఉతకడం ద్వారా కాదా? చెప్పాలా నాకు? ప్రేమతో చేస్తాను ఆ పని నువ్వు, ఎందుకంటే మీ ఆయన నిన్ను సంరక్షించి పోషిస్తున్నాడు. నువ్వు అదే ప్రేమ, ఆయన సంరక్షించి పోషిస్తున్న అదే ప్రేమ ఇప్పుడు నువ్వు కూడా చూపించాలగా. నీ వంతు ప్రేమ నీకు ఉండాలగా. అందుకే నువ్వు ప్రేమతో బట్టలు ఉతుకుతున్నావు, అందుకే నువ్వు ప్రేమతో వంట చేస్తున్నావు అబ్బా, అందుకే నువ్వు ప్రేమతో కష్టాలలో పాలు పంచుకుంటున్నావు, అందుకే నువ్వు ప్రేమతో రోగంలో పాలు పంచుకుంటున్నావు,
రోగం వచ్చినా మీ ఆయనను వదిలిపెడతలేవు, నీ సావు నువ్వు సావు, మీ అమ్మను పిలిపించుకో, నేను మా అమ్మ ఇంటికి వెళ్తున్నా అని వెళ్ళిపోతలేవు, సేవ చేస్తున్నావు. ఇప్పుడు ఆమె రోగంతో ఉన్నప్పుడు నువ్వు చేసావు, ఆమె వ్యాధులతో ఉన్నప్పుడు నువ్వు తిరిగావు, ఇప్పుడు నువ్వు వ్యాధితో ఉన్నప్పుడు ఆమె తిరుగుతుంది. ఏయ్, దట్ ఈస్ ద లవ్, అదే ప్రేమ. ఎందుకంటే ఈరోజు విడిచిపెట్టి వెళ్ళిపోయేటోళ్ళు ఎంతమంది లేరు, లేరా? కరెక్ట్గా అలాంటి సమయాలలో విడిచిపెట్టేటోళ్ళు చాలామంది ఉన్నారు. భార్యలు, భర్తలు, భార్య రోగంతో పడి ఉంటే భర్త వదిలిపెట్టిపోతాడు, పోవే మీ అమ్మగారింటి పో, రోగం బాగానేకనే నా ఇంటికి రా పో. ఇది వంశ పారపర్యంగా వచ్చిందట, మా వంశంలో ఎవడుకు లేదు ఈ రోగం, మీ నాన్నకున్నది, మీ అమ్మకున్నది, మీ తాతకున్నది, మీ మేనమామకున్నది, పో, వాళ్ళది బాగు చేపిస్తారు. ఏంటిది ఇది? అది ప్రేమ కాదు. అది అలా అవునే సేమ్ వాళ్ళ ఆయన రోగంతో పడినప్పుడు, భార్య నీకు నేను సేవ చేయలేను, నేను నిన్ను నేను చూసుకోలేను, నేను నిన్ను నేను పిల్లలను తీసుకొని వెళ్ళిపోతున్నా, ఇంటికి వెళ్ళిపోతున్నా, నువ్వు బాగైనాక నాకు చెప్పు, నేను వస్తా, మీ అమ్మను పిలిపించుకో, మీ అక్కను పిలిపించుకో, మీ చెల్లెని పిలిపించుకో, రైట్? ఏంటి వాళ్ళ మధ్యలో ప్రేమ ఉందా? వాళ్ళ వాగ్దానం ఎడిపోయింది, ప్రమాణం, పెళ్లి రోజు చేసిన ప్రమాణం, సుఖంలో అయినను దుఃఖంలో అయినను ఆరోగ్యమందును అనారోగ్యమందును ఉందా? ప్రమాణం చేశారా? వాళ్ళ పెళ్లి ప్రమాణం దాటిపోయారా? ఇంతకు వాళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ ప్రేమ లేదు. క్రీస్తుకి అలాంటిది వద్దు, యేసుక్రీస్తుకి అలాంటిది వద్దు. ఈరోజు ఆయన పెళ్లి చేసుకునే వధువు ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఆమె ఆయనను కూడా అంతే ప్రేమించాలా, అది కావాలి ఈరోజు ఆయనకు. నువ్వు ప్రేమతో ఆజ్ఞలకు లోబడడం ఎట్లా అంటే, మీ ఆయన మనస్సును నొప్పించొద్దు, బాధ పెట్టద్దు. నేను బాధపడ్డా పర్వాలే, కానీ మా ఆయన మాత్రం బాధపడకూడదు, నా ప్రియుడు మాత్రం బాధపడకూడదు. అదిగో అది ప్రేమ, దట్ ఈస్ ద లవ్. అమ్మో నేను ఇప్పుడు ఆయన చెప్పిన కూర వండకపోతే ఈ రాత్రి నా వీపు విమానమైనట్టే, ఈ రాత్రి బెల్ట్తో నన్ను కొడతాడు, నన్ను కొడతాడు, నన్ను కొట్టకపోతే పిల్లలపైనైనా కోపం చూపిస్తాడు. అమ్మో వండాల్సిందే, అందులో ప్రేమ లేదు, వండినో కానీ భయం. భర్తలారా భయపెట్టి లోపరుచుకోమని చెప్పలే బైబిల్, ప్రేమ ద్వారా లోపరుచుకోమన్నాడు. స్త్రీలు ప్రేమ ద్వారా లోబడాల, అలా ప్రేమ ద్వారా లోబడినప్పుడే దానిలో విజయం ఉంటుంది. వింటారా? ఇంకొక 5 నిమిషాలు, అసలు పాయింట్స్ ఇంకున్నాయి కానీ ఇది వినండి. అసలు పాయింట్స్ నేను నెక్స్ట్ వీక్లో చెప్తాను, వినండి ఓకే. సో ఇప్పుడు సంఘమును కూడా క్రీస్తు ఎలా పరిపాలిస్తాడు, భర్త భార్యను ఎలా కంట్రోల్ చేస్తాడు, అదుపు చేస్తాడు, పరిపాలిస్తాడు, ఏల్తాడు, ప్రేమ ద్వారానే. స్లావ్ ప్రొఫెట్ 2 ఎగ్జాంపుల్స్ చెప్పాడు. ఉదాహరణ, భర్త ఇంట్లో నుండి వెళ్తున్నప్పుడు వాళ్ళ ఆవిడను పిలిచి, చూడు నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, మీరు చదువుండాలి ఈ మెసేజ్, ఇది మీరు ఇప్పుడు, నేను ఇప్పుడు ఆఫీస్కి వెళ్తున్నాను, నాకు తెలియకుండా నువ్వు వేరొక పురుషునితో తిరిగినా, నేను వెళ్ళిపోయిన తర్వాత వేరొక పురుషుని ఇంటికి పిలుచుకున్నా, లేదా నువ్వే వేరొక పురుషునితో కారులో తిరిగినా, లేకపోతే నేను ఉతకమన్న బట్టలను ఉతకకపోయినా, ఇస్త్రీ చేయకపోయినా, ఇల్లును నువ్వు శుభ్రం చేయకపోయినా, గుర్తుంచుకో సాయంత్రం రావడతోటే నేను నీకు విడాకులు ఇస్తా అని భార్యతో అన్నాడు. ఇప్పుడు భార్య అంటుంది భర్త కాలర్ పట్టుకొని, చూడు నువ్విప్పుడు ఆఫీస్కి వెళ్తున్నావు, నాకు తెలియకుండా నువ్వు ఆఫీస్లో ఎవరైనా అమ్మాయికి సైట్ కొట్టినా, ఎవరైనా అమ్మాయిని లాడ్జ్కి తీసుకుపోయినా, ఎవరైనా అమ్మాయిని నువ్వు ఏదైనా చేసినా, ఇంకేదన్నా నువ్వు చేసినా, గుర్తుపెట్టుకో నేను నీకు విడాకులు ఇస్తా. ప్రవక్త అంటాడు అది కుటుంబమే కాదు, అవన్నీ షరతులతో చట్టాలతో నిండిన కుటుంబం అది. ఒకవేళ తప్పిదారిన ఆ అమ్మాయి తప్పే చేసిందనుకో,
ఏంటి నెక్స్ట్? ఒకవేళ ఆ అమ్మాయి నిజంగానే ఆమె భర్త చెప్పినట్లుగా పొరపాటే చేసిందనుకో, ఆ బట్టలు ఉతకలేదనుకో, ఇస్త్రీ చేయలేదనుకో, ఆయనకి ఇష్టమైన వంటకం తయారు చేయలేదనుకో, ఏంటి పరిస్థితి? రాత్రి విడాకులు. బ్రతిపోయినామంటాడు. అది ఎన్నడూ సంసారం కాదు, అది ఎన్నడూ కుటుంబం అనబడదు. కుటుంబం అనేది ఏంటో తెలుసా? మళ్ళీ ఇట్లా చెప్పాడు. ఇప్పుడు తన భర్త తన ఆఫీస్కి వెళ్తున్నప్పుడు, చూడు నా భార్య, చూడు నా హనీ, నా ప్రియురాలా, ఒకవేళ నువ్వేదైనా నీకు తెలియకుండా పొరపాటు చేసినా, ఒకవేళ నువ్వు బట్టలు ఉతకకపోయినా, గిన్నెలు తోమకపోయినా, ఇల్లును ఉడవకపోయినా, నాకు ఇష్టమైన వంటకం చేయకపోయినా, నువ్వు బాధపడకు, నేను నిన్ను ప్రేమిస్తున్నా. నువ్వు బాధపడకు, నువ్వు విడాకుల్లాగా ఆలోచించకు. నీకు నీకు విడాకులు నేను ఇస్తానని, నేను నిన్ను ప్రేమిస్తానా? నువ్వు వండకపోయినా నేను నిన్ను ప్రేమిస్తానా? నువ్వు బట్టలు ఉతకపోయినా నేను నిన్ను ప్రేమిస్తానా? నువ్వు ఇస్త్రీ చేయకపోయినా నేను నిన్ను ప్రేమిస్తానా? నిన్ను ఇల్లు ఊడోకపోయినా కడకపోయినా నిన్ను ప్రేమిస్తానా? ఓయ్ సేమ్ ఇప్పుడు భార్య కూడా అదే మాట భర్తతో చెప్తున్నది. ఏమండి, ఒకవేళ మీరు ఆఫీసులో ఎవరో అమ్మాయి శరీరంలో ఉన్నారు కదా, ఎవరో అమ్మాయి నవ్వో, నీతో కావాలని మాటలు కలిపో, నిన్ను ఎలాగో నీకు తెలియకుండా మొగ్గులో దింపి, ఒకవేళ నీలో నీతో తప్పు చేస్తే నువ్వెన్నడూ కూడా ఊహించుకోకు నేను నిన్ను విడిచిపెట్టిపోతానని, నేను నీకోసం ఇంట్లో ఎదురు చూస్తూ ఉంటా, నిన్ను క్షమించి నిన్ను నీతో ప్రేమగా ఉండే ఒక భార్య నీతో ఉన్నది అని బ్రతిమానం అంటాడు. అది చెప్పి నేనిప్పుడు ఎన్నో దేశాలకు తిరుగుతున్నా, నేను బయట ఏం చేస్తున్నానో నా భార్యకు తెలియదు. ఒకవేళ నేను ఏ స్త్రీతోనైనా పాపము చేస్తే క్షమించగలదని కూడా నాకు తెలుసు, ఎందుకంటే నా భార్య నన్ను ఎంత ప్రేమిస్తున్నదో నాకు తెలుసు. నేను ఒక స్త్రీతో తప్పిపోయినా కూడా, నేను ఒకవేళ వేరే స్త్రీతో నేను తప్పు చేసినా కూడా నన్ను క్షమించగలదు. ఆ సంగతి నాకు తెలుసు, నా భార్య నన్ను అంత ప్రేమిస్తానని. కానీ నేను తప్పు చేయలేను. ఎందుకు చేయలేనంటే ఆమె నన్ను అంత ప్రేమిస్తుంది కాబట్టి. ఆమె నన్ను అంత ప్రేమిస్తుంది కాబట్టి ఆమె హృదయాన్ని గాయపరిచే ఏ కార్యము నేను చేయలేను. సేమ్ ఇప్పుడు ఆమె కూడా అంతే. ఆమె తప్పు చేసినా నేను క్షమిస్తాను, ఆమె వేరే పురుషునితో వెళ్ళినా నేను క్షమిస్తాను, ఆమె బట్టలు ఉతకపోయినా నేను క్షమిస్తాను, కానీ ఆమె నా హృదయాన్ని గాయపరచొద్దని. ఆమె ఎన్నడ ఆ పని చేయడానికి ఇష్టపడదు. అదే ప్రేమ, అదే దైవికమైన ప్రేమ, అదే భార్య భర్తల మధ్యలో ఉన్న ప్రేమ, అదే సంగమునకు యేసుక్రీస్తు మధ్యలో ఉన్న ప్రేమ. ఈరోజు మన పొరపాట్లను క్షమిస్తలేడు ఆయన? ఎన్నిసార్లు మనం తప్పిపోతున్నాం, రోజుకి ఎన్నిసార్లు మనం పొరపాటు చేస్తున్నాం. బైబుల్ చదవడానికి మన దగ్గర టైం ఉండదు, కారణాలు చాలా ఉంటాయి. బైబుల్ చదవకపోవడానికి కారణాలు ఉంటాయి, వర్తమానాలు చదవకపోవడానికి కారణాలు ఉంటాయి, చర్చకు రాకపోవడానికి కారణాలు ఉంటాయి, ప్రీమియర్లు వినకుండా ఉండడానికి కారణాలు ఉంటాయి. ఏయ్, అయినా నీ భర్త ఏం చేస్తున్నాడు? నిన్ను క్షమించి నిన్ను సరిదిద్ది, ప్రైజ్ ది లార్డ్, నిన్ను మళ్ళీ పోషించి సంరక్షించి నిన్ను మళ్ళీ వాక్య వరుసలను తీసుకొస్తున్నాడా లేదా? అవసరమైతే నిన్ను శిక్షించి కూడా తీసుకొస్తాడు, ఎందుకంటే ప్రేమ శిక్షను కూడా ఇస్తుంది. నేను ప్రేమించి వారందరినీ గద్దించి శిక్షించుచున్నాను. ఆయన అవసరమైతే నీకు శిక్షణ విధించి తీసుకొస్తాడు ఆయన, ఎందుకు? ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఆయన నిన్ను బుజ్జగించైనా తీసుకొస్తాడు, నీకు సర్ది చెప్పైనా తీసుకొస్తాడు. వాస్తవంగా మనం చేసిన పాపానికి వెంటనే శిక్ష రావాలా మన భర్త దగ్గర నుండి, కానీ రాకుండా క్షమిస్తున్నాడు. ఐ ఫర్గివ్ యూ, నేను క్షమిస్తున్నా. ఎందుకు? ప్రేమ. దట్స్ ది లవ్. ఒక భర్త తన భార్యతో వ్యవహరించే విధానం ప్రేమ. ఐ ఫర్గివ్ యూ, నేను క్షమిస్తున్నా. బ్రతుమేనా, ఒకసారి అపవాది యొక్క ఉరి చేత పరీక్షించబడ్డాడు. పరిశుద్ధాత్మ చెప్పాడు, నీకు ఒక ఉరిని
అపవాది పెట్టాడని, కానీ ఆ ఊరి ఏంటో చెప్పలేదు. ఆ విషయం ప్రవక్త ముందే సంఘములో చెప్పాడు. అపవాది నాకేదో ఊరి పెట్టాడని పరిశుద్ధాత్ముడు నాకు చెప్పాడు, కానీ ఆ ఊరి ఏంటిదో నాకు తెలియదు. అందుకే జాగ్రత్తగా ఉండమన్నాడు, అందుకే నేను ప్రతిదీ గమనిస్తున్నాను అన్నాడు. ఒకరోజు ఆయన కూటంలో ఒక అమ్మాయి ఒక అబ్బాయి, వాళ్ళు భార్య భర్తలు కాదు కానీ వాళ్ళు లవర్స్, వాళ్ళు వచ్చి కూర్చొని అశ్లీలమైన పనులన్నీ చేస్తున్నారు అక్కడ. నోట్లో నోట్లో ముద్దులు పెట్టుకోవడం, ఒకరి మీద ఒకరు పడడం, దే ఆర్ గోయింగ్ టు డూ ద సెక్స్. వాళ్ళు అక్కడ వాళ్ళు ఇక సంభోగం చేసే పరిస్థితికి వచ్చేసారు. చర్చ్లో బయట నుండి వచ్చిన వాళ్ళు అందరి ఆకర్ష, అందరూ అటువైపే చూస్తున్నారు, ఎందుకంటే వాళ్ళని ఆకర్షిస్తున్నారు. ఈయన ప్రసంగం చేస్తున్నాడు, ప్రవక్త గారు చేస్తూ 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 వాళ్ళు అది చేస్తూనే ఉన్నాడు. ఈయన ఆపుతలేడు, ఈయన ప్రసంగం చేస్తున్నాడు. సడన్గా పరిశుద్ధాత్మ ఇలా అన్నాడు, వారిద్దరిని నీ చేతికి అప్పచెప్తున్నా, నువ్వు ఇప్పుడు ఏది పలికితే అది జరుగుతుంది. మీకు తెలుసా, యవనస్తులను ప్రవక్త కనుక ఇప్పుడే వీళ్ళు చనిపోను కాకంటే అక్కడే పడి చచ్చిపోయేటోళ్ళు. ఇప్పుడే వీళ్ళు పురుగులు బట్టి చచ్చును కాకంటే ఇప్పుడు పురుగులు వాళ్ళ శరీరంలో పుట్టి చచ్చేటోళ్ళు అక్కడ. కానీ బ్రదర్ బ్రయానమ్ ఏం చేశాడో తెలుసా, ఒక నిమిషం ఆగి వాళ్ళిద్దరిని చూసి, నేను మీ ఇద్దరిని క్షమిస్తున్నాను, ఐ ఫర్గివ్ యూ, హోలీ గోస్ట్ హాస్ గివెన్, పరిశుద్ధాత్మ నాకు అధికారం ఇచ్చాడు మీ ఇద్దరి పైన, నేను ఇప్పుడు ఏది పలుకుతా జరుగుతుంది కానీ నేను మిమ్మల్ని క్షమిస్తున్నా. తర్వాత ప్రవక్త అంటాడు, అదే దేవుడు కోరాడు. ఎందుకు, భర్త మన భర్త మనల్ని కోరుతున్నది అదే. ఇప్పుడు ప్రవక్త భర్త స్థానంలో ఉన్నాడు, ఇప్పుడు ప్రవక్త యేసుక్రీస్తు స్థానంలో ఉన్నాడు, వాళ్ళిద్దరు సంఘం స్థానంలో ఉన్నారు. ఐ ఫర్గివ్ యూ, నేను నిన్ను క్షమిస్తున్నా. దట్ ఈస్ ద లవ్, అదే ప్రేమ. వాస్తవంగా చెప్పాలంటే రోజు చావాలా మనం, మనం చేసే పనులకు, మనం మాట్లాడే మాటలకు, మనం ఆలోచించే ఆలోచనలకు, మన తలంపులకు రోజు ఆయన శిక్షించడం మొదలు పెడితే రోజు చావాల్సిందే. ఎన్నిసార్లు చచ్చిపోయేటోళ్ళమో ఈ పాటికి. కానీ ఆయన ఏం చేస్తున్నాడు, ఐ ఫర్గివ్ యూ, నేను మిమ్మల్ని క్షమిస్తున్నా. తన భార్యతో అలా వ్యవహరిస్తున్నాడు ఆయన. ఇంకా నువ్వు ఇక్కడ కూర్చున్నావంటే ఆయన ప్రేమను మర్చిపోకు. ఆయన ప్రేమ, ఆయన క్షమాపణ, నువ్వు చేసిన పనులకు ఎప్పుడో నిన్ను దేవుడు విడాకులిచ్చి నిన్ను శిక్షించాలి. అసలు నీకు విడాకులిచ్చి నిన్ను శిక్షించాలి అసలు నువ్వు చేసిన పనులకు. కానీ ఈరోజు ఇక్కడ కూర్చున్నావంటే, ప్రశాంతంగా కూర్చున్నావంటే అది ఆయన ప్రేమ. నీతో ఆయన వివరించిన విధానం ఎట్లుందో తెలుసా, ప్రేమ, భయం కాదు ప్రేమ. నిన్ను భయపెట్టి లోపరచుకోవట్లేదు, ప్రేమతో లోబడాలని చెప్తున్నాడు ఆయన. ఆ ప్రేమను చూపించి, ఆ ప్రేమను వ్యక్తపరిచి, అదే ప్రేమతో నువ్వు ఆయనకు లోబడాలని చూస్తున్నాడు ఆయన. అదే ప్రేమతో నువ్వు కూడా ఆయనను ప్రేమించి లోబడాలని. నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డాను అంటే కారణం అదే ప్రేమ. ఈరోజు నేను ఇక్కడ నిలబడి ప్రసంగం చేస్తున్నానంటే కారణం అదే ప్రేమ. సేమ్ లవ్. లేకపోతే నేను కూడా ఎప్పుడో శిక్షించబడాల్సి ఉండే. బట్ గాడ్, దేవుడు ఆ పని చేస్తలేడు, మర్చిపోకండి. ఇట్స్ ఓన్లీ గ్రేస్, అది కృప అంతే కాదు. ఆ కృప నేను పాపం చేయడానికి లైసెన్స్ ఇస్తలేదు, పాపము నుండి విడిపించడానికి, నిన్ను మళ్ళీ వాక్య వరుసలోనికి తీసుకురావడానికి, ప్రేమతో ఆజ్ఞలను పాటించడానికి. ఏ ఆజ్ఞలు అయితే నువ్వు తప్పిపోయావో ఇప్పుడు అదే ఆజ్ఞలను ప్రేమతో నువ్వు పాటించాలా. అందుకే ఏసేమని చెప్పాడు యోహాను సువార్త 4:15, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు, నా ఆజ్ఞలను గైకొనువాడే నన్ను ప్రేమించువాడు. 11th కమాండ్మెంట్, 11వ ఆజ్ఞ ప్రేమ. 10 ఆజ్ఞలు 11వ ఆజ్ఞ చేత నడిపించబడుతున్నాయి, పరిపాలించబడుతున్నాయి. గవర్నింగ్ అంటే పరిపాలన, గవర్నింగ్ అంటే పరిపాలన, పరిపాలన చేయబడుతున్నాయి. అందుకే నువ్వు ఇప్పుడు ఎట్లుంటావో తెలుసా, వ్యభిచారం చేసినా ఆయన క్షమిస్తాడు నిన్ను, కన్ను చేయవు. దొంగతనం చేసినా ఆయన క్షమిస్తాడు నిన్ను, కన్ను చేయవు. ఏ
అబద్ధ సాక్ష్యం పలికినా ఆయన నిన్ను క్షమిస్తాడు. కను చేయవు, ఎందు చేయవు, నువ్వు ఆయనను ప్రేమిస్తానో. ఆయన మనసును గాయపరిచేది ఏది కూడా నువ్వు చేయడానికి ఇష్టపడవు. దట్ ఈస్ అలౌ. ఆయన మనసును గాయపరిచేది ఏది కూడా, ఆయన మనసును బాధ పెట్టేది ఏది కూడా నీ ప్రియుడు, నీ భర్త, నీ శిరస్సు, ఆయన ఆయన ఆ యేసుక్రీస్తుని బాధ పెట్టే కార్యం ఏది కూడా నువ్వు చేయవు. ఎందుకు చేయవు అంటే నువ్వు ఆయనను ప్రేమిస్తానవు. దట్స్ యువర్ లవ్. స్త్రీలారా, మీరు విధేయతతో, సంపూర్ణంగా విధేయతతో నేర్చుకునవలను, విధేయత చూపించవలను, లోబడవలను. సంగమా, నువ్వు లోబడవలను, కానీ భయంతో కాదు, ప్రేమతో. ప్రేమతో నీకు నువ్వు ఖైదీగా మారడం, భయముతో ఆయన నిన్ను బానిసత్వం చేయడం కాదు. నీకు నువ్వు ప్రేమతో ప్రభువా నా కాళ్ళు చేతులను వాక్యమనే గొలుసుల చేత కట్టేసి ప్రభువా దయచేసి ఇవి నీ వాక్యానికి వ్యతిరేకంగా వెళ్లకుండా వాక్యమనే గొలుసుల చేత కట్టేసి నన్ను నీ బందీగా చేయి ప్రభువా, నన్ను నీ ఖైదీగా చేయి ప్రభువా. మార్కు క్రీస్తుకు ఒక ఖైదీ, పీటర్ క్రీస్తుకు ఒక ఖైదీ, లక్ష్మణ్ ఫిలిప్ క్రీస్తుకు ఒక ఖైదీ. అర్థమైందని చెప్పింది ప్రభువా. సింహపు నోళ్ళనే ముయించావు, నా నోరు కూడా ముయ్యి ప్రభువా. నేను ఏది నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా, నేను ఏది నీకు వ్యతిరేకంగా మాట్లాడకుండా నా నోరును కూడా ముయ్యి ప్రభువా. డ్యూ క్యాచ్ ఇట్. ఏంటిది అది? ఖైదీ. క్రీస్తుకు ఒక ఖైదీ, క్రీస్తుకు ఒక ఖైదీవి కాబట్టి నువ్వు అలా మాట్లాడతావు. నీ ప్రియుడు బాధపడనిగా ఉండేటట్టుగా చూసుకుంటావు. నీ భర్త నీ విషయంలో బాధపడకుండా ఉండేటట్టుగా నువ్వు చూసుకుంటావు. అదే నువ్వు ఆయన ఆజ్ఞలను పాటిస్తావు, ఆయన ఆజ్ఞలను పాటిస్తావు. ప్రైజ్ ది లార్డ్. అర్థమైంది ఇక్కడ దాకా? ఎవరీ నెక్స్ట్ సండే ఐఎమ్ గోయింగ్ టు సీ సమ్ ఆఫ్ ద థింగ్స్. కొన్ని విషయాలు నేను చూపిస్తాను నెక్స్ట్ సాటర్డే రోజు. చాలా విషయాలు ఉన్నాయి. సబ్మిటింగ్ యువర్ లైఫ్ యాజ్ ఎ చర్చ్, ఒక సంఘముగా, ఒక స్త్రీగా నీ జీవితాన్ని సమర్పించుకోవడం. భౌతికంగా స్త్రీలైతే ఆత్మీయంగా సంఘం. సంఘం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ పురుషులు కూడా స్త్రీలుగానే ఎంచబడతారు, తెలుసు కదా అండి. సంఘం దగ్గరకు వచ్చినప్పుడు ఇక్కడ పురుషులు కూడా స్త్రీలుగానే ఎంచబడుతున్నారు. సో అందుకే సంఘం, పురుషులైనా స్త్రీలైనా సంఘం, స్త్రీ ఇప్పుడు అన్ని విషయాల్లో ఆయనకు లోబడడం, ఆమె లోబడట్లోనే ఆమెకు విజయం ఉంది. షీ విల్ డిస్కవర్ హర్ పవర్. లోబడట్లో ఆమె తన శక్తిని కనుగొంటుంది. ఆమె నేను ఇంకా చెప్పలేదు, చెప్తా నెక్స్ట్ ఎలా కనుగొంటావు నువ్వు. ఎందుకంటే ఆ లోబడట్లోనే నీకు అర్థమవుతుంది శక్తి ఉన్నదని, నీ కోసం దేవుడు శక్తి సామర్థ్యాలు నీకు పెట్టాడని, ఆయన ఏ స్థానంలోనికి నువ్వు రావాలని ఆశిస్తున్నాడో లోబడట్లోనే నువ్వు రాగలుగుతావు అక్కడికి. నువ్వు లోబడట్లోనే అక్కడికి రాగలుగుతావు. సంఘం ఏ స్థానంలో ఉండాలని ఆయన కోరుతున్నాడు, ఆయనతో సమాన స్థానం, ఆయనతో సగభాగం, ఆయనతో సింహాసనం పైన కూర్చొని పరిపాలన, ఆయనతో పాటు ఆమె కూడా సుస్థిని సృజించుట. ఏయ్ వింటున్నారా? ఆ స్థితికి సంఘాన్ని తీసుకురావాలని, ఆ సూపర్ చర్చ్, ఆ అతీతమైన సంఘం, ఆ అతీతమైన జాతిని తీసుకురావాలంటే ఈమెం చేయాలి? లోబడాలి. ప్రేమతో, అది కూడా భయముతో కాదు, ప్రేమతో. తలరాయి ప్రేమ, ప్రేమతో లోబడాల తలరాయికి. ఏమాన్ అర్థమైందని చెప్పింది? అర్థం కాకపోయినా నేను చేసేది ఏం లేదు. అర్థం కావాలి మాకు అనుకుంటే ఇంటికి పోయి మోకరించి ప్రార్థన చేసి మళ్ళొక్కసారి యూట్యూబ్లో దాన్ని డౌన్లోడ్ చేసుకొని వినడమే. ఏ మాకు ఇదంతే ఎందుకులే, ఉట్టిగా చర్చకొచ్చినాం సస్తే సమాధుల కోసము, జ్ఞాపకార్థుల కూటాల కోసము, పుడితే పిల్లలు పుడితే బర్త్డేల కోసము, వాళ్ళ పెద్దగైతే పెళ్ళిళ్ళ కోసం మేము చర్చకొస్తానం, కానీ ఇవన్నీ ఎందుకు మాకు అని అనుకుంటే పోతావు, తింటావు, పంటావు, మళ్ళీ వచ్చేటప్పుడు మళ్ళీ వస్తావు, మళ్ళీ ఇక్కడ కూర్చుంటావు, మళ్ళీ అట్లనే ఉంటావు, మళ్ళీ అట్లనే పోతావు. బికాజ్ యూ డోంట్ నీడ్, నీకు అవసరం లేదు అవి.
ना व्यापार बड़ा ना उद्योग बा ना पुला बा నేను అభివృద్ధి పొందుతానానా అవన్నీ ఓకే నేను దాని కాదంటలేను నేను కానీ వాటిని దాటుకొని చూడు నువ్వు దేవుడిచ్చిన లక్ష్యం వాటిని దాటుకొని చూడడం బండ్లు కొనుక్కోవడం కార్లు కొనుక్కోవడం కాదు మన లక్ష్యాలు అవి ఓకే కొనుక్కో తప్పు లేదు కొనుక్కో తప్పు లేదు కొనుక్కో తప్పు లేదు కానీ అది కాదు మన లక్ష్యం ఇల్లు కట్టుకుంటానవా కట్టుకో స్థలం కొనుక్కుంటానవా కొనుక్కో తప్పు లేదు బ్రదబారం అన్నాడు తప్పు లేదు కానీ అది కాదు నీ లక్ష్యం అది కాదు నీ గురి దేవుడి కాలానికి ఇచ్చిన దర్శనం అది కాదు నీకు ఈ ఏజ్ కున్న దర్శనం ఈ కాలానికి ఉన్న దర్శనం అది కాదు వేరే ఉంది దాన్ని పట్టుకో దాని కోసం పరిగెత్తు దాని కోసం పరుగు పందెంలో ఉండు దాని కోసం పరిగెత్తు ఆ బహుమానం పొందుకోవాలని పరిగెత్తు అర్థమైందని చెప్పింది ఆ బహుమానం పొందుకోవాలని పరిగెత్తు ఈ మధ్యలో వీటన్నిటి దగ్గర ఆగిపోకు ఇల్లు కట్టుకోవడం నీ లక్ష్యం కాదు అక్కడ ఆగిపోవడానికి కారు కొనుక్కోవడం నీ లక్ష్యం కాదు అక్కడ ఆగిపోవడానికి వ్యాపారం అభివృద్ధి చేసుకోవడం లక్ష్యం కాదు అక్కడ ఆగిపోవడానికి అది కాదు నీ లక్ష్యం అసలైంది ఉన్నది దాన్ని పట్టుకొని ముందుకెళ్ళు ఇవన్నీ ఓకే ఇవన్నీ చేయి ఇవన్నీ పొందుకో కానీ అది 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 మర్చిపోకు అది దానికోసం బ్రతుకు ఆ లక్ష్యం కోసం ఆ గురి కోసం బతుకు అది మర్చిపోకు నీకు అర్థమైందా అందుకే చాలామంది ఎక్కడ సాటిస్ఫై అవుతారంటే ఎక్కడ సంతృప్తి చెందుతారంటే ఇల్లు కట్టుకోవడం దగ్గరనో కారు కొనుక్కోవడం దగ్గరనో బండి కొనుక్కోవడం దగ్గరనో వ్యాపారం అభివృద్ధి పరచుకోవడం దగ్గరనో లేకపోతే మంచి ఉద్యోగం దగ్గరనో పెళ్ళి దగ్గరనో పిల్లలు పుట్టుడు దగ్గరనో పెళ్ళిళ్ళు జరిగించుడు దగ్గరనో వీడి దగ్గర తృప్తి పొందుతా అంటారు ఆమె ఓ ఐఎమ్ హ్యాపీ ఐఎమ్ హ్యాపీ ఎట్లా హ్యాపీ మనం అసలు దగ్గర పోలేదు ఇంకా అక్కడ పోయేదాకా నువ్వు ప్రయాసపడాలా శ్రమ పడాలా పరిగెత్తాలా యుద్ధం చేయాలా ఇవి కాదు హల్లెలూయా పిల్లలకు పెళ్ళిళ్ళైనాయి మనవలు మనవరాలను ఎత్తుకున్నావు అన్నీ బాగున్నాయి కానీ అది కాదు దట్స్ నాట్ హ్యాపీ అది కాదు హ్యాపీ హ్యాపీ ఏంటో తెలుసా నీ లక్ష్యం నీ గురి అక్కడికి వెళ్ళాలా నువ్వు ఇప్పుడు ఓయ్ ఆ దర్శనం మిస్ అయినవనుకో ఆ దర్శనంలో దాన్ని చూడుట్లో నువ్వు విఫలమైనవనుకో తప్పిపోయినవనుకో నువ్వే దౌర్భాగ్యుడివి దిక్కుమాలునివి దరిద్రుడివి దిగంబరివి గుడ్డివాడివి నువ్వేమనుకుంటావు అంటే నేను ధన వృద్ధి చేసుకొని ఉన్నా నాకేం కొరత లేదు అని లవదీకియ చెప్పేది నీ గురించే లవదీకియ సంఘం ఎవరంటే నువ్వే జాగ్రత్త జాగ్రత్త నీ హృదయంలో ఆ మంట తగ్గిపోవద్దు దేవుని కోసం జీవించాలని భౌతికమైన వస్తువుల దగ్గర తగ్గిపోకూడదు నువ్వు అనుకున్నవి సంపాదించుకున్నప్పుడు తగ్గిపోవద్దు నీ హృదయంలో ఉన్న మంట దేవుని కోసం నేను జీవించాలనే మంట వర్తమానం కోసం నేను బతకాలి అనే మంట తగ్గిపోవద్దు నువ్వు భౌతికంగా ఏం సాధించినా ఏం పొందుకున్నా ఏం పోగొట్టుకున్నా నువ్వు అస్సలు తగ్గిపోవద్దు అదే మంట నీలో ఉండాలా అదే నీ హృదయంలో రగులుతూ ఉండాలా దేవుని కోసం మంట దేవుని కోసం నేను జీవించాలి దేవుని కోసం నేను బ్రతకాలి దేవుని కోసం నేను ఉండాలా నాకు ఆయనకు మధ్యలో ఒక వ్యక్తిగత సంబంధం ఉండాలా నేను ఆయనతో నడిపించబడాలా ఆయనతో నేను నడవాలంతే అదిగో ఆ మంట నీలో అసలు పోకూడదు నీలో ఆ అగ్ని ఆరిపోవద్దు ఇల్లు కట్టుకున్నా అమ్మయ్యా సరిపోయింది హువాదే ఎవరు వాళ్ళు వాళ్ళకి అసలు లక్ష్యమే లేదు గురే లేదు వాళ్ళకి అసలైన లక్ష్యమే ఆ కాలపు వర్తమానం యొక్క లక్ష్యము ఆ కాలపు వర్తమానం యొక్క గురి దర్శనం వాళ్ళకి లేదు అందుకే ఇల్లు దగ్గర ఆగిపోతారు స్థలాల దగ్గర ఆగిపోతారు వింటున్నారా బండ్లు కొనే దగ్గర ఆగిపోతారు కార్లు కొనే దగ్గర ఆగిపోతారు పెళ్ళిళ్ళ దగ్గర ఆగిపోతారు పిల్లలు పుట్టే దగ్గర ఆగిపోతారు కానీ వాటిని అన్నింటినీ దాటుకొని వెళ్ళేది వధువు నా లక్ష్యం అది కాదు అది నా లక్ష్యం అనుకుంటా వెళ్ళేది వధువు
ఇవన్నీ ఓకే, కానీ నా లక్ష్యం అది. నాకు దేవుడు ఇల్లు ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు దేవుడు కారు ఇచ్చినా ఇవ్వకపోయినా, నాకు దేవుడు నా దేవుడు నాకు ఉద్యోగం ఇచ్చినా ఇవ్వకపోయినా, నా వ్యాపారం అభివృద్ధి పొందినా పొందకపోయినా, నా లక్ష్యం దగ్గర మాత్రమే వెళ్తా. వచ్చినా రాకపోయినా నాకు డిఫరెన్స్ లేదు, నాకు వ్యత్యాసం లేదు ఆ విషయంలో. వచ్చినా రాకపోయినా నాకు వ్యత్యాసం లేదు, నా లక్ష్యం మాత్రం నా గురి దగ్గరికి వెళ్ళడం. ఈ కాలం యొక్క దర్శనం అది నాది. ఈ కాల ప్రవక్త తీసుకొచ్చిన వర్తమానం దర్శనం అక్కడికి నేను వెళ్ళాల. అది కలుగుండండి. ఐఎమ్ ట్రాయింగ్, నేను ప్రయత్నిస్తున్నాను మీకు ఎంతవరకు వివరించాలో అంతవరకు. తర్వాత ఇక పరిశుద్ధాత్మనే మీకు సహాయం చేయాల, ఎందుకంటే నేను ఎంత వివరించినా అది అర్థం కాదు. నేను చెప్పింది మీకు అర్థం కావాలంటే పరిశుద్ధాత్మ దాన్ని బయలుపరచాల. ఆయన అంతరంగ బోధకుడుగా ఉండి ఆ విషయాన్ని నీకు బయలుపరుస్తేనే నీకు అర్థమవుతుంది, లేకపోతే తలలపై నుండి వెళ్ళిపోతా ఉంటుంది విషయాలు, ప్రక్క నుండి వెళ్ళిపోతా ఉంటాయి. ఫినిష్. సండే అయిపోయింది, నవంబర్ నెలలో మొదటి వారం అయిపోయింది, 2021 మొదటి వారం అయిపోయింది, జనరల్గా అయిపోయింది, ఫినిష్. మళ్ళీ రెండో వారం వస్తుంది, అంతే. నీ లైఫ్ ఎలా అయిపోతుంది అంటే రొటీన్గా మారిపోతుంది. ఇక అయిపోయింది, ఈ సండే అయిపోయింది, ఆ సండే అయిపోయింది, ఈ నెల అయిపోయింది, ఈ సంవత్సరం అయిపోయింది, రొటీన్. నీ లక్ష్యం ఏంటో నీకు తెలియదు, నీ గురి ఏంటో నీకు తెలియదు, నీ దర్శనం ఏంటో నీకు తెలియదు. మర్చిపోకండి, దర్శనం లేని చోట జనుడు నశించేదారు. బైబిల్ అంటారు దర్శనం లేని చోట జనుడు నశించేదారు. ప్రవక్త అన్నారు క్యాచ్ ద విజన్, దర్శనాన్ని పట్టుకో. ఆయన ఒక వధువుని చూశాడు దర్శనంలా, చూశాడా? ప్రపంచంలో ఉన్న అందరినీ కలిపిన ఒక వధువును చూశాడు, అన్ని దేశాల నుండి వస్తున్న వధువు, వాళ్ళు కిందికి పోతున్నారు. ఆయన ఇంకో వధువును చూశాడు, ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలలో నుండి వస్తున్న వధువు, ఆమెను పైకి పోతా ఉన్నది. చదవలేరా? ఆ విజన్ పట్టుకో నువ్వు. ఆయన చూసిన దర్శనమే మన దర్శనం. అందులో ఇండియన్స్ కూడా ఉన్నారా? ఎందుకంటే ఆయన ఏమన్నాడు, అన్ని దేశముల వారిని నేను ఎలా చెప్పగలనంటే వాళ్ళు వేసుకున్న వస్త్రాలు, వాళ్ళ వాళ్ళ దేశం యొక్క వస్త్రాలను వాళ్ళు వేసుకున్నారు. అంటే చీరలు కట్టుకున్న మీరు కూడా అక్కడ కనబడ్డారు. ఆయన చూశారు చీరలు కట్టుకున్న మీరు కూడా. క్యాచ్ ఇట్, పట్టుకున్నారా? సో దట్ ఈస్ వాట్ ద విజన్. ఆ దర్శనాన్ని మనం కలుగుండి జీవించాలా. సంఘానికి నేను క్షేమంగా ఉండాలా, నాకు ఆరోగ్యం బాగుండాలా, మా ఆయనకు ఆరోగ్యం బాగుండాలా, మా ఆవిడకు ఆరోగ్యం బాగుండాలా, మా పిల్లలు బాగు, వాటి కోసం కాదు మనం వచ్చేది. వాటిని దాటుకొని చూసి మన లక్ష్యం దగ్గర పోవడానికి ఇవన్నీ ఉంటాయి. దేవుడు ఇవన్నీ ఇస్తాడు మనకు, ఆరోగ్యం బాగిస్తాడు, అనారోగ్యం కలిగినా స్వస్థపరుస్తాడు, ఆర్థిక ఇబ్బందులు వచ్చినా విడుదలిస్తాడు, శోధనలు వచ్చినా తప్పిస్తాడు, అవన్నీ జరుగుతూనే ఉంటాయి. కానీ లక్ష్యం ఏంటిది, నీ దర్శనం ఏంటి, నీ గురి ఏంటి? నేను గురి యొద్దకే పరిగెడుతున్నానని పౌలు గారు అన్నాడు. నువ్వెక్కడ పరిగెడతానో నీ గురి ఏంది అసలు, ఎక్కడ పరిగెడతానో నువ్వు గురి, నీ లక్ష్యం ఏంది అసలు, నీ హృదయంలో మంట తగ్గిందా? దేవుని కోసం జీవించాలి, దేవుని కోసం బ్రతకాలనే మంట నీ హృదయంలో తగ్గిందా? దేవుని కోసం ఉన్న ఆకలి దాహం తగ్గిందా? అయితే నీవు లక్ష్యం కోల్పోయినావు, గురిని కోల్పోయినావు, దర్శనం కోల్పోయావు. ఈ కాలపు దర్శనాన్ని నువ్వు భౌతిక సంబంధమైన వాటితో సంతృప్తి చెందుతూ అంటావు. ఇక భౌతిక సంబంధమైన వాటితో, శరీర సంబంధమైన వాటితో, లోక సంబంధమైన వాటితో సంతృప్తి చెందుతూ ఉంటావు. మంచి ఉద్యోగం, మంచి వ్యాపారం, మంచి ఇల్లు, మంచి స్థలం, ఇవే ఇక. నో సార్, ఈ వధువు అలా ఉండదు, ఈ పెళ్లి కుమార్తె అలా ఉండదు. ఆమె ఇవన్నీ దాటుకొని చూస్తుంది ఆమె. అర్థమైందా? ఎందుకంటే చాలామంది ఏమంటారు తెలుసా, నాకేం తక్కువనయ్యా, నాకు అన్ని దేవుడు ఇచ్చాడు, నీకు అసలైందే తక్కువ ఉన్నది, అన్ని ఇచ్చిండు కానీ. ఎందుకంటే చాలామంది భౌతిక దీవెనలతోటి కొలుస్తారు వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని, భౌతిక దీవెనలతో, శారీరక దీవెనలతో ఆత్మీయ జీవితాన్ని కొలుస్తారు. కాదు కాదు కాదు, భౌతిక జీవితం శరీర జీవితం అందరికీ, కానీ ఆత్మీయ జీవితం కొందరికి. అర్థమైందా? దాంతో నువ్వు కొలవకు. నీకే రాలే ఉద్యోగం, అన్నుడికి కూడా వచ్చింది.
నువ్వే కట్టుకోలేదు ఇల్లు, వాడు కూడా కట్టుకున్నాడు. నీకు మాత్రమే లేదు వ్యాపారం, అన్యులకు కూడా ఉంది, అన్ని జనులకు కూడా ఉంది, దేవుడని నమ్మనోని కూడా ఉంది. నీకు మాత్రమే లేదు కారు, వాడికి కూడా ఉంది. అవసరమైతే నీకంటే పెద్ద కారు ఉంది, నీకంటే మంచి కారు ఉంది. అవసరమైతే వాడే నీకు బాసుగా ఉంటాడు, అన్యుడు బొట్టు పెట్టుకొని. నువ్వు అని కింద అయ్యగారు అనుకున్న పని చేయాలా, సార్ సార్ అనుకుంటా. దట్స్ నాట్ ద థింగ్, అవి కావు మనకు ముఖ్యం. వాటిని దాటుకొని చూసేదే వధువు అయి ఉన్నది. ఎందుకంటే ఆయన మనకు కలుగున్న లక్ష్యాలు వేరండి. ఏమాన్ అర్థమైన వాళ్ళు రామని చెప్పండి. ఆయన కలుగున్న లక్ష్యాలు వేరు. అది కాల వర్తమానంలో మనకి ఇచ్చాడు ప్రవక్త ద్వారా. దాన్ని నువ్వు పట్టుకొని ముందుకెళ్ళాలా. నీ ఆకలి దాహము తగ్గకూడదు, నీ హృదయంలో మంట తగ్గకూడదు, దేని దగ్గర ఆగకూడదు, నువ్వు ముందుకెళ్తూనే ఉండాలా. లెడస్ ప్రే. ప్రార్థించుకుందాం. ప్రార్థించుకున్నాం. ప్రభు అయిన దేవ, సర్వశక్తిమంతుడా, కృపామయుడైన తండ్రి, ప్రియమైన మా భర్త, మా ప్రియుడా, మా భర్త, మా శిరస్సు, నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యములో చాలా విషయాలను మాతో మాట్లాడినావు. స్త్రీలు మౌనంగా ఉండి సంపూర్ణ విధేయతతో నేర్చుకునవలను. కానీ ఎలా? భయము పెట్టి కాదు, భయముతో కాదు, ప్రేమ. ఆమె ప్రేమతో లోబడాలి. ఆమె తన భర్త పట్ల ప్రేమ, తన శిరస్సు పట్ల ప్రేమ, తన ప్రాణేశ్వరుని పట్ల ప్రేమ ఆమె కలుగుండి లోబడాలా. అటు భౌతికంగా అయినా, అటు ఆత్మీయంగా సంఘమైనా ప్రేమతోనే ఆజ్ఞలు పాటించాలా. ప్రేమతోనే, ప్రేమిస్తేనే ఆజ్ఞలను పాటిస్తారు. ఎందుకు? ప్రియుని బాధ పెట్టొద్దని, తన భర్తను బాధ పెట్టొద్దని, తన దేవుని బాధ పెట్టొద్దని. అందుకే వాళ్ళ ఆజ్ఞలను పాటిస్తారు. అందుకే నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను గైకొంటాడు, నా ఆజ్ఞలను గైకొనేవాడే నన్ను ప్రేమించువాడు అని నువ్వు చెప్పావు. ప్రభువా, దేవుని మూలముగా పుట్టినవాడు దేవుని ఎరుగుంటాడు, అట్టివాడే ప్రేమ కలుగుంటాడు. ఆ దేవుని మూలముగా పుట్టడమే పరిశుద్ధాత్మ బాప్తిజ్మం. అదే కృత జన్మ, అదే ప్రేమ, దైవిక ప్రేమ శిరస్సు. ఇక అతని జీవితం, ఆమె లేక అతని జీవితం ఆ దైవిక ప్రేమ అనే శిరస్సు చేత పరిపాలించబడుతుందిగా, అదుపు చేయబడుతుంది, నడిపించబడుతుంది, పరిపాలించబడుతుంది. ఆ దైవిక ప్రేమనే ఆమెను నడిపిస్తుంది. దేవా, ఇవన్నీ భార్యభర్తల విషయాలు. ఇవి భౌతికంగా అయినా ఆత్మీయంగా అయినా ఖచ్చితంగా, ముఖ్యంగా ఆత్మీయంగా క్రీస్తుకు సంగమునకు మధ్యలో ఉన్న ఈ విషయాలు కేవలము నువ్వు ఎవరినైతే భార్యగా ఎంచుకున్నావో, ఎన్నుకున్నావో వధువుగా పెళ్లి కుమార్తెగా ఉండడానికి, వారికే ఇవి బయలుపరచబడతాయి, వారిలోనే ఇవి క్రియ చేస్తాయి, వారిలోనే ఇవి పనిచేస్తాయి. మిగతా వాళ్ళకి ఇవి బయలుపరచబడవు, మిగతా వాళ్ళకి ఇవి అర్థం కావు. ఇదంతా వాళ్ళకొక వ్యర్థమైన బోధలాగా అనిపిస్తుంది. ఇవన్నీ మనకు ఎందుకులే, ఇంత ఆలోచించాలా మనము అనుకుంటారు వాళ్ళు. ఏదో చర్చ్కి వెళ్తున్నాం కదా, చర్చ్లో సభ్యులుగా ఉన్నాం కదా, మన ఇంట్లో కూడా పక్షిరాజు ఫోటో ఉంది కదా, మన బండికి కూడా పక్షిరాజు ఫోటో వేసినాం కదా, ఆ ప్రవక్త గారి ఫోటో, ఆయన పుస్తకాలన్నీ మన ఇంట్లో కూడా ఉన్నాయి కదా, సరిపోయింది ఇంకే. ఓ చర్చ్కు నేను సంబంధం కలుగున్నానుగా, ఓ చర్చ్లో నేను సభ్యుడిగా ఉన్నానుగా, సరిపోయింది. ఎంటమెసెస్ చర్చ్లో నేను సభ్యుడిగా ఉన్నా, చాలు, సరిపోయింది. ఈరోజు చాలామంది వాటితో సంతృప్తి పొందుతూ వెళ్తున్నారు. వారికి అందుకే కొత్త జన్మ ఏమిటో తెలియదు, వారికి అందుకే తలరాయి ఏమిటో తెలియదు, వారికి అందుకే పరిశుద్ధాత్మ బాప్తిజ్మము, దైవిక ప్రేమ ఏంటో వాళ్ళకి తెలియదు. అందుకే వాళ్ళు దాని చేత పరిపాలించబడతలేరు కూడా.
దాని చేత వాళ్ళు ఆ దైవిక ప్రేమ చేత ఆ శిరస్సు చేత వారు పరిపాలించబడడము అదుపు చేయబడడము నడిపించబడడం జరగట్లేదు. ఆచారాలు సాంప్రదాయాలు భయము అంతే వాళ్ళ హృదయాలలో ఉండిపోయింది. ఏంటంటే ఆచారాలు సాంప్రదాయాలు భయం, ఆ స్థితిలో వాళ్ళు ఉండిపోయారు. భయముతో లోబడాలని చూస్తున్నారు. సంఘ అనేక సంఘ సేవకులు కూడా అనేక మంది దైవ సేవకులు కూడా అలాగనే బోధిస్తున్నారు భయముతో వాళ్ళు లోబడేటట్టుగా. కానీ భయం అనేది ఒక తెగులని ప్రవక్త అన్నాడు. ఈరోజు సంఘానికి అతిపెద్ద తెగులు ఏదైనా ఉన్నదంటే అది భయం అన్నాడు ఆయన. అందుకే వాళ్ళు వాక్యాన్ని ధైర్యంగా తీసుకోలేకపోతున్నారు. అందుకే వాళ్ళు వాగ్దానాలను నమ్మి ఆ వాగ్దానంలో తమను తాము పెట్టుకోలేకపోతున్నారు. ఆ వాగ్దానం నాదే అని చెప్పలేకపోతున్నారు. అందుకే వాళ్ళ దృశ్యాలను వాళ్ళ పటములను వాళ్ళ యొక్క పటములను వాళ్ళ యొక్క ఫోటోలను వాళ్ళ ఛాయలలో చూసుకోలేకపోతున్నారు. దానికి కారణం భయం. దేవా, స్త్రీ లోబడిలోనే విజయం ఉన్నది, కానీ ఎలా అనేదే ఇప్పుడు ప్రశ్న. ఎవరు ఎలా లోబడుతున్నారు? ప్రభువా, నేనైతే ప్రవక్త ద్వారా నువ్వు ఏదైతే సెలవిచ్చావో ఆ ప్రియుని భాషతో నేనంతా చెప్పి ఉన్నా ఇక్కడ. ఇది ప్రియుని భాష, ఇది భర్త భాష, ఇది భార్యకు మాత్రమే అర్థమవుతుంది, ఇది ఆమెకు మాత్రమే అర్థమయ్యే భాష. ఇది అదే భాష ఈరోజు ఎవరెవరికైతే ఈ వర్తమానం విన్నప్పుడు అర్థమవుతూ ఉన్నదో వాళ్ళందరూ నీ వధువు ఉన్నారు, నీ ప్రియమైన భార్య అయి ఉన్నారు, నీ ప్రాణేశ్వరి అయి ఉన్నారు, నీ శిలోమతి అయి ఉన్నారు వాళ్ళు. అవును, వాళ్ళు నీ శిలోమతి. ప్రభువా, ఏసయ్యా, నీ పిల్లలు దాన్ని గ్రహించే కృపనివ్వమని, పట్టుకునే కృపనివ్వమని, లోబడే కృపనివ్వమని, లోబడిట్లోనే విజయం ఉంది అక్కడ, ఆ కృపను వాళ్ళకి ఇవ్వమని నేను ప్రార్థిస్తున్నా. నేను ఇటు భార్యలు కూడా భర్తలకు లోబడిట్లోనే విజయం ఉన్నది. అటు ఆత్మీయంగా సంఘము, పురుషులైనా స్త్రీలైనా, భర్త యేసుక్రీస్తుకు వాక్యానికి లోబడిట్లోనే, అది కూడా ప్రేమ ద్వారా లోబడిట్లోనే విజయం ఉన్నది ఆమెకు. అది గ్రహించే కృపను దయచేయి. ఆ స్థానంలోనికి ఆమె వచ్చే కృపను దయచేయి. ఏ స్థానాన్ని నువ్వు నియమించి పెట్టావో సంఘానికి ఆ స్థానంలోనికి ఇప్పుడు మేము రావాలి. ఇప్పుడు మేము అది లోబడితేనే రాగలుగుతాం అక్కడికి, ఎందుకంటే ఆ లోబట్లోనే శక్తి దాగున్నది. ఆ శక్తి ద్వారా మేము అక్కడికి రాగలుగుతాం. మేము దేర్ ఇస్ ఎ హిడన్ పవర్, దాంట్లో ఒక దాచబడిన శక్తి ఉన్నది లోబడుట్ల, సమర్పించుకున్నట్ల, విధేయత చూపించుట్లో, అది కూడా ప్రేమ ద్వారా. అప్పుడు అది మమ్మల్ని, నువ్వు ఏ స్థానంలోనికి మేము రావాలని ఆశిస్తున్నావో ఆ స్థానానికి అది తీసుకొస్తుంది. అది సమానమైన స్థానంలోనికి నువ్వు రావాలని ఆశిస్తావు. ఆదాం అవ్వలతో చేయబడిన వివాహ నిబంధనలోనికి రావాలని నువ్వు ఆశిస్తున్నావు. అక్కడ ఆదాం అవ్వలు ఇద్దరు ఈక్వల్, సరి సమానం వాళ్ళు ఇద్దరు, ఆ స్థితికి నువ్వు మమ్మల్ని తీసుకురా కోరుతున్నావు. దేవా, ఈ విషయాలు నీ ప్రియమైన భార్యకు నువ్వు అర్థమైనట్లు చేస్తావని, ఎందుకంటే ప్రవక్త ద్వారా నువ్వు బోధించావు కాబట్టి నీ ప్రియమైన భార్యకి ఇవి చెప్పాలని. ఇప్పుడు అదే విషయాలు పరిశుద్ధాత్మ మళ్ళీ మాకు గుర్తు చేస్తున్నాడు. అందుకే నువ్వు తప్పక ఆమెకు అర్థమవునట్లుగా చేస్తావని నమ్ముతూ నీకు సమర్పించుకుంటూ యేసు క్రీస్తు నామంలో నీకు లోబడుతూ, ప్రేమ ద్వారా నీకు లోబడుతూ, మాకు ఆ స్థానంలోనికి వచ్చుటకు నీకు లోబడుతూ, నీకే మహిమ గంత ప్రభావాలు చెల్లిస్తూ యేసు క్రీస్తు నామంలో ప్రార్థిస్తున్నాము. ఆమేన్. ఆమేన్.